దేనుగ మార్చువాడా నా హృదయము మార్చుము నా హృదయము మార్చుము చెట్లు చెట్లు లేని మేటలందు నదులు పారాజేయు దేవా నదులు పారాజేయుము చెట్లు లేని మేటలందు ఎండియున్న లోయలను దండిగా జీవజలమును ఎండిన లోయలందు దండిగా జీవజలమును మెండుగా ప్రవహింపజేయుము నిన్ బండైన క్రీస్తును బండైన క్రీస్తును చెట్లు లేని మేటలందు నదులు పారాజేయు దేవా నదులు పారాజేయుము చెట్లు లేని మేటలందు నీటి కాలవయోర నుండి జీవవృక్ష పుట్టకుగా నీటి కాలవయోర నుండి జీవవృక్ష పుట్టకుగా సాటి మానవ కోటి మాదన నిలుపుకొమ్ము నీ శక్తిం నిలుపుకొనుము నీ శక్తిం చెట్లు లేని మేటలందు నదులు పారాజేయు దేవా నదులు పారాజేయుము చెట్లు లేని మేటలందు సంకుచితమై సమృద్ధి లేక సారహీనుడనైతినే సంకుచహీనుడ శాంతి లేక సారహీనుడనైతినే ఇకహి దేక పరాతు నదులు పారజేయుము నదులను పారజేయుము నదులను చెట్లు లేని మేటలందు నదులు పారాజేయు దేవా నదులు పారాజేయుము చెట్లు లేని మేటలందు మరణమునకు పాత్రుడాను నిష్పానుగానుంటిని మరణమునకు పాత్రుడానై నిష్ఫలముగానుంటిని పరమరుక్ష ఫలములు ఫలింపజేయుము నెల నెల ఫలింపజేయుము నెల నెల చెట్లు లేని మేటలందు నదులు పారాజేయు దేవా నదులు పారాజేయుము చెట్లు లేని మేటలందు హల్లెలూయా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా వండర్ఫుల్ థాంక్యూ చాలా సంతోషం అండి. ఈరోజు ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఉంది. ప్రకాష్ గారి పాప సువర్ణ సుదర్శన్ తన భర్త మాధవ్ వాళ్ళ బాబు శామ్యుయల్ మరి నిన్న రాత్రి హైదరాబాద్ లో బయలుదేరి చాలా క్షేమంగా ఇంటికి చేరుకోగలిగారు. ఇది అసాధ్యం, చాలా కష్టం. మరి సువర్ణ ఆ విషయం సాక్ష్యం చెప్తే బాగుండు అనుకుంటాను. అమ్మ వస్తారా? ఓకే అమ్మా. హలో, ప్రైజ్ లార్డ్ అంకుల్. ప్రైజ్ లార్డ్ తల్లి, ప్రైజ్ లార్డ్ తల్లి. చెప్పమ్మా నీ సాక్షి.
అందరికి వందనాలు దేవుని నామంలో. నిన్న మేము హైదరాబాద్ నుంచి పాస్ తీసుకుని తెలంగాణలో మేము బయలుదేరాము సాయంత్రం 6 గంటలకి వైజాగ్ రావడానికి. దేవుని కృప వల్ల తెలంగాణ బోర్డర్ లో కూడా మాకు పాస్ దొరికింది. ఈజీగా మేము బోర్డర్ క్రాస్ అయ్యాము. కానీ బోర్డర్ క్రాస్ అయిన వెంటనే ఆంధ్ర పోలీసులు మమ్మల్ని ఆపేశారు. ఈ పాస్ చూపించామన్నమాట. ఎందుకు వస్తున్నారు అంటే మా బాబు చిన్న బాబు అక్కడ ఉండిపోయాడు, వాడిని తీసుకువెళ్ళడానికి వస్తున్నాము, వాడికి ఒంట్లో బాగాలేదు, ఫీవర్ వస్తుందని రీజన్ చెప్పి మేము పాస్ తీసుకున్నాము. కానీ వాళ్ళు ఆ పాస్ చూడగానే నైట్ 10 o'clock కి మమ్మల్ని అక్కడ ఆపేశారు, మీ పాస్ వ్యాలిడ్ కాదు, మీరు వెళ్ళడానికి వీల్లేదు అని. ఆల్మోస్ట్ 10 నుంచి 11:15 వరకు మేము అక్కడే ఉండిపోయాము. నేను ఇంట్లో ఫోన్ చేసి చెప్పాను, నాన్న అక్కడ ఊర్లో అన్నయ్య వాళ్ళకు కూడా మేము ఫోన్ చేసాము. ఫోన్ చేసి అందరూ వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నాకేంటంటే నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, దేవా పలు మార్లు అడుగుతున్నా. హలో, చాలా చాలా భయం వేసింది. నేను కంటిన్యూస్ గా ప్రేయర్ చేస్తూనే ఉన్నాను కానీ నాకు ఏడుపు ఆగలేదు అనమాట. ఆఖరికి వాళ్ళు ఏంటంటే, నువ్వు ఇక్కడ ఉన్నా అంటే మీ హస్బెండ్ ని కూడా మేము కొడతాము అని లాఠీ పట్టుకుని వచ్చారనమాట. చాలా భయం వేసింది. కానీ చిన్న పిల్లోని పట్టుకుని ఉన్నాము, ఖమ్మం మీదుగా వెళ్ళమంటున్నారు, మాకు ఆ రూట్ తెలీదు. అక్కడ ఏంటంటే కొంచెం లంచం తీసుకుంటున్నారా లేక ఇస్తున్నారా మాకేం అర్థం కాలేదు. తెలిసిన వాళ్ళందరూ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళకి వీడియో కాల్స్ చేపించి వాళ్ళు టోకెన్ తీసుకుని పాస్ తీసుకుని వెళ్తున్నారు, అందరినీ వదిలిపెడుతున్నారు. కానీ నేను ఎంత సేపు నుంచి ఉన్నా, నువ్వు 2 డేస్ నుంచి ఉన్నా, నేను మిమ్మల్ని వదలనమ్మా అనుకుని అతను చాలా మొండిగా అనమాట, అసలు ఎక్కడా పాస్ ఇవ్వకుండా టోకెన్ ఇవ్వకుండా అక్కడ ఆపేశాడు. నేను 11:45 వరకు అతన్ని నేను లోపల ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను, అతన్ని సార్ ప్లీజ్ మమ్మల్ని పంపించండి అని అడుగుతూనే ఉన్నాను. 11:45 అంటే ఆల్మోస్ట్ 1 hour 45 minutes తర్వాత అతను నా వారు చూసి సర్లే ఈ అమ్మాయికి కూడా ఇచ్చేయండి అని చెప్పి, వితౌట్ ఇంకా ఏ మెడికల్ రిపోర్ట్స్ ఏమి చూడకుండా అక్కడ నుంచి నేను ప్రేయర్ చేసుకుంటున్నా అన్నాను. అయితే మాకు ఖమ్మం రూట్ తెలియదు, ఆ తిరువురు రూట్ తెలియదు, చిన్నపిల్లోని పట్టుకుని ఉన్నాము. వేరే వాళ్ళు ఏంటంటే మీరు మా వెనక రండి, 6 kilometers లో మేము విజయవాడ రూట్ మేము పట్టిస్తాము అంటున్నారు. ఎవరి నమ్మలో తెలియట్లేదు ఏసయ్యా, మీరే దారి చూపండి అయ్యా, ఇట్లా అర్ధరాత్రి ఇరుక్కుపోయాము, ప్లీజ్ దారి చూపండి అని ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాగా 1.5 hour తర్వాత వాళ్ళు టోకెన్ ఇస్తారు. దేవునికే వందనాలు. ఈ విషయంలో కంటిన్యూస్ గా ప్రేయర్ చేసుకుంటూనే అడిగాను నేను. ఎందుకంటే నేను ఆ పోలీస్తో కూడా చెప్పాను, సార్ మాకు ఇట్లాగా పెద్ద వాళ్ళతోటి మాట్లాడించడానికి మాకు పెద్దవాళ్ళు కూడా ఎవరు తెలియదు సార్, మేము వచ్చింది మేము 30 నుంచి వచ్చాము అండ్ మాకు ఇక్కడ దగ్గరలో కూడా ఎవరు లేరు, ఈ టైంలో మేము రిటర్న్ వెనక్కి కూడా వెళ్ళలేము ప్లీజ్ అని బతిలాడుతూనే ఉన్నారు. ఓ పక్క మనసులో నేను ప్రేయర్ చేసుకుంటూనే అన్నాను అనమాట. పలు మార్లు అడిగితే ఖచ్చితంగా నాకు వస్తుంది, నేను ఇదే రూట్ లో వెళ్ళాలి, నాకు ఇంకా ఏ రూట్ తెలియజేసయ్యా, నువ్వే నాకు ఇక్కడ సహాయం చేయాలి, నువ్వే నాకు ఆ టోకెన్ ఇప్పియాలి అని ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాను. దేవుని కృప వల్ల టోకెన్ వచ్చింది. ఇంకా ఆ టోకెన్ వచ్చిన తర్వాత 15 minutes లో మమ్మల్ని అలౌ చేశారు. అలౌ చేసిన వెంటనే మేము బోర్డర్ క్రాస్ అయిపోయాం. బోర్డర్ క్రాస్ అయిన తర్వాత ఇంకెక్కడ ఏ పోలీసు ఏ విధమైన ఎక్కడ ఆపలేదు, మమ్మల్ని డైరెక్ట్ గా పంపించేశారు. ఒక చోట మటుకి ఆపి పాస్ మీద స్టాంప్ వేసి ఎందుకు వస్తున్నారని రీజన్ ఒకటి అడిగారు. మేమేమిటంటే పంపిస్తున్నారు, మేము ఆల్మోస్ట్ 15 days నుంచి ట్రై చేస్తున్నాం బాబు దగ్గరికి రావాలి అని. దేవుని కృప వల్ల వచ్చింది, ఏ ఇబ్బంది లేకుండా వచ్చేస్తామని అనుకున్నాము. కానీ దేవుడు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఈ స్థితిలో ఆ పరిస్థితిలో నుంచి బయటకు తీసుకొచ్చి క్షేమంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా, చిన్నపిల్లలతో కూడా ఇబ్బంది లేకుండా, మా హస్బెండ్ ఒక్కలే సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ మళ్ళీ ఆల్మోస్ట్ 16 hours ట్రావెలింగ్ చేసి వచ్చాము. దేవునికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. డాడీ కర్ర పట్టుకుని తిరుగుతున్నా. డాడీ కర్ర పట్టుకుని తిరుగుతున్నారు లేదంటే ఈయన వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకున్నారు, నెట్ కనెక్ట్ చేయడానికి కర్ర అవన్నీ సెట్ చేయడానికి తీసుకుంటున్నారు. ఓకే ఓకే. ఆహా ఓకే. రైట్ అమ్మా, ఆల్ ది బెస్ట్. అమ్మా చెప్పమ్మా చెప్పమ్మా మా కోసం అందరూ ప్రేయర్ చేశారు అంకుల్. నైట్ ఎంత టైం అయినా సరే అందరూ ప్రేయర్ చేశారు మా కోసం. అందరికి వందనాలు ప్రేయర్ చేసినందుకు. మమ్మల్ని నిత్యం ఇక్కడికి ఇక్కడ మేము దిగేంత వరకు కూడా పాస్ట్ అంకుల్ కూడా ప్రేయర్ చేశారు మాకు. అంకుల్ మీకు కూడా స్పెషల్ గా చాలా థ్యాంక్స్ అంకుల్.
కేవలం దేవుని కృప వల్లే ఈ రోజు అయితే క్షేమంగా వచ్చాము అంకుల్. మా తర్వాత అక్కడ ఎంత మంది ప్రెగ్నెంట్ లేడీస్ అయినా సరే వదలటం లేదు, కానీ కేవలం దేవుని కృప వల్లే మాకు అక్కడ టోకెన్ దొరికింది. హల్లెలూయా, దేవుని స్తోత్ర, హల్లెలూయా. చాలా సంతోషం, మరి చాలా అద్భుత సాక్ష్యం విన్నాం ఈ రోజుల్లో. ఈ లాక్డౌన్ టైంలో ఈ సాక్ష్యం చాలా విలువైన సాక్ష్యం. ఎందుకంటే సువర్ణ చెప్పినట్టుగా కనికరించట్లేదు. ఎందుకంటే వైరస్ ఇంకా ప్రమాదకరంగా ఉంది. మన కన్నీళ్ళ కంటే కరోనా వైరస్ ఇంకా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక్క వ్యక్తి ద్వారా మళ్ళీ వైరస్ వ్యాపిస్తుందేమో అన్న భయం అన్నమాట. హైదరాబాద్ నుంచి వస్తారు, రెడ్ జోన్ నుంచి వస్తారు, ఇప్పుడు మళ్ళీ మా డిస్ట్రిక్ట్ లో వీళ్ళ వల్లే వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి కనికరించరు వాళ్ళు. వాళ్ళు వదిలేరంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడు ఆ కఠిన హృదయాలు కరిగించి ముందుకు నడిపించారన్నమాట. కనుక అందుబాటు దేవుని స్తుతిద్దాం. ఆనంద్ గారు ఒక ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ సాంగ్ ఒకటి వినిపించండి సార్. ఓకే, చూడండి మీ మైక్ ఆన్ చేయండి. నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు, తోడయుందువు యేసు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. యెహోవా నా కాపరిగా ఉండు కాలమంతా, యెషయ నా కాపరిగా ఉండు కాలమంతా, పరిశుద్ధాత్ముని ఆదరణ ఉండు కాలమంతా. ఏమి కలుగదు, ఏదెదురు అంటదు, ఏమి కలుగదు, ఏదెదురు అంటదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును, నా ప్రాణమునకు ఆయనే సేద దీక్షను, నా ప్రాణమునకు ఆయనే సేద దీక్షను, నీతి మార్గములలో నన్ను నడిపించును, నీతి మార్గములలో నన్ను నడిపించును. తోడయుందువు యేసు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు, కాలాంధకారపు లోయలలో నీ సంచరించినా ఏ అపాయమునకు భయపడకుందును, కాలాంధకారపు లోయలలో నీ సంచరించినా ఏ అపాయమునకు భయపడకుందును, నా శత్రువుల ఎదుట నాకు భోజనము వచ్చి, నా శత్రువుల ఎదుట నాకు భోజనము వచ్చి, నూనెతల నా తలను అంటి ఉన్నావయా, నూనెత నా తలను అంటి ఉన్నావయా, తోడే ఎందుకు యేసు తోడే ఎందుకు, నీ దుడ్డు కర్రై దండముతో నన్నాదరింతువు, నాగిన నిండి పొల్లునట్లుగా ఆశీర్వదించితివి, కృపాక్షేమునే మా బ్రతుకులో నింపితివి, నాగిన నిండి పొల్లునట్లుగా ఆశీర్వదించితివి, కృపాక్షేమునే మా బ్రతుకులో నింపితివి, చిరకాలము నీ సన్నిధిలో వాసము చేసదా, చిరకాలము నీ సన్నిధిలో వాసము చేసదా, నీ చిత్తములోనే నిలిచి ఉండదా, నీ చిత్తములోనే నిలిచి ఉండదా, తోడయుందువు యేసు తోడయుందువు, నీ దుడ్డు కర్రై దండముతో
నన్నాదరించువు తోడయుండువు యేసు తోడయుండువు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరించువు యెహోవనా కాపరిగా ఉండు కాలమంతా యేసయ్యనా కాపరిగా ఉండు కాలమంతా పరిశుద్ధాత్ముని ఆదరణ ఉండు కాలమంతా లేమి కలుగు ఏ దేవుడు అంటారు లేమి కలుగు ఏ దేవుడు అంటారు హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ మరి ఎంతమంది పాట నేర్చుకున్నారో తెలుసుకోవాలనుకుంటున్నానండి. మేరీ గారు నేర్చుకున్నారు, సరోజిని గారు ఫ్యామిలీ నేర్చుకున్నారు, ప్రజల రామకృష్ణ ఫ్యామిలీ నేర్చుకున్నారు. అంకుల్ ఆశీర్వాదం గారు, మీకు ఈ పాట వచ్చిందండి? ఈ పాట ఆనంద్ గారు, ఇది ఇప్పుడు ఆనంద్ గారు పాడిన పాట మీకు వచ్చిందా? మీకు స్క్రిప్ట్ దొరికిందా? అంటే ఓకే, అయితే మీకు పంపిస్తాను. ఇంతకు ముందు కూడా ఒక పాట మంచి పాట పాడాడు, అది చాలా బాగుంది. అయితే చెప్పండి, ఆ రెండు పాటలు మీకు పంపిస్తాను, మీరు నేర్చుకోవాలి. పాటలు పాడడం వచ్చే వాళ్ళందరూ నేర్చుకుంటే మంచిది. అసలు ఉండండి, ఒకసారి ఎవరితో పాడిద్దాం. అమ్మా మేరీ గారు ఒకసారి పాడండి, ఆ పాట ఒక పల్లవి పాడండి, పల్లవి మాత్రం పాడండి, పల్లవి పల్లవి పాడండి. అది దాని మీద చూపించండి పాస్టర్ గారు. అది నా దగ్గర లేదు, ఎక్కడో ఉండిపోయింది, ఇప్పుడు చూపించడానికి అవ్వదు. అల్లో మాత్రమే తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరించువు తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరించువు యెహోవనా కాపరిగా ఉండు కాలమంతా యేసయ్యనా కాపరిగా ఉండు కాలమంతా పరిశుద్ధాత్మని ఆదరణ ఉండు కాలమంతా లేమి కలుగదు ఏ తెగులు అంటదు లేమి కలుగదు ఏ తెగులు అంటదు తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరించువు తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరించువు. ఆనంద్ మీకు కోహోస్ట్ చేశాను మిమ్మల్ని, మీరు షేర్ చేయొచ్చు, షేర్ చేయండి. మీరు ఏం చేస్తారంటే షేర్ స్క్రీన్ కొట్టండి, కొట్టిన తర్వాత ఆ ఆ పాట ఉన్న ఇమేజ్ని షేర్ చేయండి. వన్ మినిట్ చేస్తాను, చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇంకెవరు పాడతా ఉన్నారు? వాట్సాప్ లో చేస్తారా? అయిపోయింది. మీకు ఆల్రెడీ షేర్ చేశాను సార్, మీకు ఆల్రెడీ షేర్ చేశాను. నాకు షేర్ చేశారా? ఓకే ఓకే, చేశాను. అయితే నేను చూస్తాను. ఓకే అంటే ఓకే అమ్మా, ఇది అలా కాదు, ఇది పెద్దగా కనబడదు కదా, కనిపిస్తుందా అండి? అమ్మ మీకు కనిపిస్తుందా మేరీ గారు? లేదు ఫాస్ట్ గా అండి. అలాగా అవ్వదు, అయితే అది కాపీ చేసి పేస్ట్ చేస్తారు. లేండి తర్వాత చూద్దాం రండి. ఫోటోగా పంపించండి సార్, ఫోటో. ఫోటో పంపించండి, పంపించండి సార్. నాకా నా మీకు మీకు సార్? సరే అయితే నేను చూస్తానండి. పాస్టర్ గారండి, చిన్న మాట అండి. చెప్పండి అమ్మా, మాట చెప్పండి. నేను రోజంతా ఇంట్లో వంట చేసుకుంటున్నా, ఏ పని చేసుకుంటున్నా ఈ పాట పాడుకుంటూనే చేసుకుంటున్నాను పాస్టర్ గారండి. చాలా అద్భుతం అమ్మా,
నిమిషం నేను ఇక షేర్ చేస్తాను. మరొకసారి మీరు పల్లవ్ మళ్ళీ స్టార్ట్ చేయడం, ఏదో టెక్స్ట్ చేయడం ట్రై చేస్తాను. పల్లవ్ స్టార్ట్ చేయండి ఈసారి, మళ్ళీ స్టార్ట్ చేయమ్మాదరించు తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు యెహోవా నా కాపరిగా ఉండు కాలమంతా యేసయ్య నా కాపరిగా ఉండు కాలమంతా పరిశుద్ధాత్మని ఆదరణ ఉండు కాలమంతా లేమి కలుగదు ఏ తెగులు అంటదు లేమి కలుగదు ఏ తెగులు అంటదు తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. ఇప్పుడు చూడమ్మా, అమ్మా కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది పాస్టర్ గారు. పాడమ్మా. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును నా ప్రాణమునకు ఆయనే సేదదీచును నా ప్రాణమునకు ఆయనే సేదదీచును నీతి మార్గములలో నన్ను నడిపించును నీతి మార్గములలో నన్ను నడిపించును తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు నీ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు కాదు కాదు మీరు పల్లవ్ లాగే స్టార్ట్ చేయాలి. గాఢాంధకారపు లోయ కదుతా ఉంటే నాకు అది కొంచెం ఇదైంది భాష కానీ. సరే చూడండి. గాఢాంధకారపు లోయలలో నే సంచరించిన ఏ అపాయమునకు భయపడకుండును గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయమునకు భయపడకుండును నా శత్రువుల ఎదుట నాకు భోజనము ఉంది నా శత్రువుల ఎదుట నాకు భోజనము ఉంది నూనెట నా తలను అంటి ఉన్నావయా నూనెతో నా తలను అంటి ఉన్నావయా నా గిన్నె నింది కొల్లునట్లుగా. ఓకే ఓకే పల్లవ్ పాడి, పల్లవ్ పాడి మళ్ళీ రావాలి. అవును పాస్టర్ గారు ఇది చూపించారు అని ఇది పాడుతున్నాను. పర్లేదు బాబు. ఓకే సరే పాడేయండి అమ్మా, మూడో చరణం పాడేయండి. నా గిన్నె నింది కొల్లునట్లుగా ఆశీర్వదించితివి కృపాక్షేమములనే మా బ్రతుకుల నింపితివి నా గిన్నె నిండి పొర్లునట్లుగా ఆశీర్వదించితివి
కృపాక్షేమములనే మా బ్రతుకులు నింపితివి. చిరకాలము నీ సన్నిధిలో నివాసము చేసెదా, చిరకాలము నీ సన్నిధిలో నివాసము చేసెదా. నీ చిత్తములోనే నిలిచి ఉండెదా, నీ చిత్తములోనే నిలిచి ఉండెదా. తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు, ఈ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. తోడయ్యుందువు యేసు తోడయ్యుందువు, ఈ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. యెహోవా నా కాపరిగా ఉండు కాలమంతా, యెషయ్య నా కాపరిగా ఉండు కాలమంతా. పరిశుద్ధాత్మని ఆదరణ ఉండు కాలమంతా. ఏమి కలుగదు, ఏ తెగులు అంటదు, ఏమి కలుగదు, ఏ తెగులు అంటదు. తోడయ్యుందు యేసు తోడయ్యుందు, ఈ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. తోడయ్యుందు యేసు తోడయ్యుందు, ఈ దుడ్డు కర్రయు దండముతో నన్నాదరింతువు. హల్లెలూయా, అందరు చప్పట్లు కొట్టండి. ఓకే రైట్, మరి ఒక పాట ఎవరికైనా దేవుడు ఇస్తాడు, అయితే అది అందరికి, ఎవరికైనా ఇస్తాడు అందరికి. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచం అంతటికి రక్షణ ఇవ్వాలనుకున్నాడు, అయితే అందరికీ ఇండివిజువల్గా ఇవ్వడం అవ్వదు. ముందు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు కదండి, ముందు అబ్రహాం. అలాగే అబ్రహాం ఒక్కడే గొప్పవాడు మనందరూ కాదని కాదు, ఎవరో ఒకరు కావాలి ఆయనకి. అబ్రహామును ఫస్ట్ పెట్టుకున్నాడు, అబ్రహాము ద్వారా ఇస్రాయేలు, ఇస్రాయేల్ ద్వారా ప్రపంచం అలామాట. కాబట్టి ప్రతి ఒక్కడికి దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు, అది వాళ్ళు అందరికీ పంచిపెట్టాలి. ఆనంద్ గారికి ఇలాంటి ప్రత్యక్షతలు ఎన్నో ఇచ్చాడు దేవుడు, కానీ ఈ ఒక్క పాట అనేక కుటుంబాలకు నేర్పించడానికి అవకాశం ఇప్పుడు ఇచ్చాడు. అంటే ఆయన పాటలు బహుశా వాళ్ళ చర్చ్ మెంబర్స్ బాగా పాడుకుంటూ ఉండొచ్చు, వాళ్ళ పాస్టర్ గారు ఆ పాటల్ని ఆ చర్చ్లో పరిచయం చేస్తూ ఉండొచ్చు. మరి బాబు ఐజక్ ఉన్నాడు, వాళ్ళ ఆ చర్చ్ పాస్టర్ గారు ఐజక్ కూడా ఈ పాటలతో అంటే అందరినీ ఎంకరేజ్ చేయడానికి తను ఉపయోగించవచ్చు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో మన 30 ఫ్యామిలీలకి ఆ పాట వచ్చేటట్లుగా చేశాడు. మరి మిగతా ఫ్యామిలీస్కి ఇప్పుడు అవకాశం లేదు, మళ్ళీ ఆనంద్ గారు ఆ చర్చికి వెళ్తే కానీ అవ్వదు అనమాట. కానీ దేవుడు ఆనంద్ గారిని వాడుకున్నాడు. మరి ఈ సమయంలో ఆనంద్ గారు ఈ పాట మీరు ఎప్పుడు రాశారు, ఎలా రాశారు, ఎందుకు రాశారు చెప్పండి సార్. ప్రైజ్ రాదు సార్, ప్రైజ్ రాదు. మనది జూమ్ మీటింగ్ లాస్ట్ మంత్ అదే మార్చి 25 స్టార్ట్ అయింది కదా సార్ అప్పుడు. అవునండి, స్టార్ట్ అయినప్పుడు మనకి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫస్ట్ డే మీరు ఇదే విషయం ఇదే కీర్తన్ని ధ్యానం చేశారు సార్. ధ్యానం ఫస్ట్ ధ్యానం చేసినప్పుడు దేవా నువ్వు దీని ద్వారా నాకు ఒక పాట దయచేయి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నాను సార్. ప్రార్థన చేసుకున్న తర్వాత నైట్ నాకు అంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత అలాగా కాసేపటికి అలా ఉంటే ఈ పాట నాకు నైట్ అంటే చాలా నైట్ నైట్ 12:31 ఆ టైంలో నాకు దేవుడు నాకు ఇచ్చారు సార్ ఈ పాట. ఇచ్చినప్పుడు ముందుగా నాకు మొదట వచ్చింది నేను రాయడానికి దేవుడు నాకు సహాయం చేసింది ఫస్ట్ చరణం సార్, ఫస్ట్ చరణం. ఆ ఫస్ట్ చరణం మొత్తం రాశాను, సెకండ్ చరణాలు రాశాను. చరణాలు వస్తున్నాయి కానీ పల్లవి ఏది పెట్టాలో తెలియలేదు సార్. పల్లవి ఎలా రావాలంటే నాకు చరణాలు రాస్తున్నప్పుడు ఈ తోడయ్యుండు అన్నది గాఢ అది ఏదైతే ఉందో అది మాత్రం చరణాల్లో రాలేదు సార్. నాకు ఎందుకో నాకే తెలియలేదు. ఒక్కొక్క చరణం అయితే వస్తుంది కానీ ఆ పల్లవి కోసం నేను దేవుడిని అడుగుతున్నప్పుడు నాకన్నిటికీ కలిసి నాకు కరెక్ట్ గా ఈ పల్లవి అనేది నాకు మైండ్ లో దేవుడు అలాగా స్ఫురించారు సార్.
అప్పుడు నేను ఇది రాసి తర్వాత నేను ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిందాన్ని నేను మీకు వెంటనే తెలియచేశాను సార్. మీకు తెలియచేస్తే మీరు దానికి కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ విధంగా నేను దేవుడు నాకు ప్రత్యక్ష ఇచ్చినప్పుడు నేనైతే అనుకోలేదు సార్ ఆ రోజు కరెక్ట్ గా మనకి ఈ పాట నేను పాట ఫస్ట్ టైం మనం పాడినప్పుడు సార్ నేను పాడినప్పుడు కూడాను రాసినప్పుడు కూడా దేవుడు నాకు ఈ సమయంలో ఇది చాలా అవసరం అనిపించి నాకు తెలియచేశారు సార్. నాకు ఇది ఈ పాట ద్వారా చాలా మంది నేను ఆ పాట అయిపోయిన తర్వాత రాయడం అయిపోయిన తర్వాత నైట్ 1:30 to 2:30 అలా అవుతుంది సార్ టైం కరెక్ట్ గుర్తులేదు. పాట అయిపోయిన తర్వాత నేను ఇది వరకు పెద్దవాళ్ళు ఇలాగే పాస్టర్స్ చెప్పిన ఏంటంటే పాట అయిపోయిన తర్వాత దాని మీద నీ హస్తం ఉంచి దేవా ఈ పాట ద్వారా నువ్వు నాకు సహాయం చే నాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ పాట ద్వారా అనేక కుటుంబాలకి అనేక వ్యక్తులకి ఇది ఉపయోగపడేటట్లుగా ఆత్మీయ ప్రగతికి అలాగే దేవుని మీలో ఎదగడానికి ఉపయోగపడేటట్లుగా సహాయం చేయి ప్రభువా అని చెయ్యి వేసి ప్రార్థన చేయమని చెప్పారు సార్ పెద్దవాళ్ళు. అలాగే నేను ప్రార్థన చేసుకున్నాను కానీ దేవుడు ఈ రోజున నాకు దాన్ని తెలుస్తుంది సార్ ఆ రోజు దేవుడు మనకి ఇచ్చేది ఏది కూడా వృధాగా ఇవ్వరు ఏది కూడా అది సింపుల్ ఇవ్వరు సార్. మనకి మన ఎక్స్పెక్టేషన్ కు మించి మనకి ఏది అవసరమో దానికి మా పాప చెప్తుంది అప్పుడప్పుడు సంపూర్ణంగా ఇస్తారు సార్ పరిపూర్ణంగా ఇస్తారు. అలాగా దేవుడు పరిపూర్ణంగా ఇచ్చారు. ఇది మనకి ఎంతో ఆత్మీయ ప్రగతికి అలాగా ఆదరణగా ఉంటుంది అనేసి ఈ రోజున ఆంటీ పూర్తిగా పాడితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. మా పాప అంటుంది నీకంటే ఆంటీయే బాగా పాడారా. వండర్ఫుల్. థాంక్ యూ సార్. అయితే మరి మేరీ గారే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాడగలరు. ఒక్కొక్కరితో పాడిద్దాం రోజుకి ఒక్కరితో పాడిద్దాం అండి. ఓకేనా? రైట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ లార్డ్. ఆనంద్ గారు మరో పని చేయండి. మీకు ఎక్కడో సంగీతం క్లాసులో సంగీతం నేర్చుకుంటున్నారట కదా. అవును సార్. మరి మీకు స్వరాలు కూడా రాయడం నేర్పించారట కదా. దీనికి ఈ పాటకి మీరు స్వరాలు రాయండి. అలాగే సార్. స్వరాలు స్వరాలతో ఒకసారి మనం అక్కడ మ్యూజిక్ కాలేజ్ లో మనం పరిచయం చేద్దాం. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ. ఓకే మరి ఇదంతా సంతోషకరమైన విషయం. దేవుడు ఆశ్చర్యకరంగా ఇవన్నీ ఇస్తున్నాడు. మీకు అర్థమవుతుందా పరిశుద్ధాత్మను మన మధ్యలో పనిచేస్తున్నారనే విషయం మీకు తెలుస్తుందా? ఇక్కడ ఇది స్టార్ట్ అయిన తర్వాత స్టార్ట్ అయినప్పటి నుంచి దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఒకడు మా పాడమంటాను నేను అమ్మ పాడండి అంటాను. అది ఊరికే టైం గడపడానికి కోసం కాదు. వాళ్ళు ఏ పాట ఎంచుకుంటారో అది వాళ్ళ అనుభవంలో నుంచి వస్తుంది. వాళ్ళు పాడుతుండగా వాళ్ళ అభిషేకం అందరి మీదకి వస్తుంది అంట. వాళ్ళ మీద ఒక అభిషేకం ఉంటుందండి. ప్రతి ఒక్కరి మీద ఒక అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకం ఇక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అందరి మీద ఒక్కొక్కరి మీదకి వస్తుంది అనమాట. అందుకోసం స్టార్టింగ్ నుంచి చివరి వరకు పరిశుద్ధాత్మ నడుపుదల్లో ఇది జరుగుతుంది. నేను కూడా ఆ ఫీల్ అవుతుంటాను. ఓకే ఇప్పుడు ఈ పని చేయాలి. నాకు ఇది ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కాదు కదండి. మంది ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కాదు. ఇదేంటంటే ఫ్యామిలీ మీటింగ్, కుటుంబ ప్రార్థన. మనందరం కుటుంబ సభ్యులం కాకపోతే ఇంతమంది ఒకే ఇంట్లో కూర్చొని కుదరదని ఎవరిళ్ళలో వాళ్ళని కూర్చోబెట్టాడు దేవుడు. ఇదంతా ఫ్యామిలీ ప్రేయర్. ఈ ఫ్యామిలీ ప్రేయర్కి ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉందండి. ప్రారంభ ప్రార్థనతోనే స్టార్ట్ చేయాలి, ముగింపు ప్రార్థనతో ఉండాలి. అది కూడా ఉండదు. కొన్నిసార్లు అది కూడా లేకుండా కూడా మనం చేయొచ్చు. ఒకళ్ళు పరిశుద్ధాత్మ నడిపిస్తే కనుక ఇందులో ప్రతి ఐటెం పరిశుద్ధాత్ముడే నడిపిస్తున్నాడు. నేను మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాను కానీ నా వెనుకున్న పరిశుద్ధాత్మ మీకు కనిపించడు. కానీ యాక్చువల్గా ఎవరు మాట్లాడాలి, ఎవరు పాట పాడాలి, ఎవరు సాక్ష్యం చెప్పాలి, ఎవరి నోట్లోంచి ఏది రావాలి అది పరిశుద్ధాత్మ ఈరోజు సువర్ణ సుదర్శనంతో దేవుడు చెప్పించాడు, మాట్లాడించాడు. అక్కడ 2 hours తను ఉండిపోయి ఏడుస్తుంటే దేవుడు 2 hours ఏడిపించాడు. దేవుడే కావాలనే అక్కడ ఆపాడు. ఇవ్వలేడా పంపించినాడు. ముందే పంపించవచ్చు కదా, 2 నిమిషాల్లో పంపించవచ్చు కదా. ఆ 2 గంటలు తను అక్కడ ఉండాలి. ఆ కష్టం తనకు తెలియాలి. అంతగా దేవుని స్తుతిస్తాడు అన్నమాట. ఇప్పుడు తన బట్టి తన ఫ్యామిలీ కూడా ఆ 2 గంటల సేపు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్ చేసి అమ్మాయికి నన్ను వెళ్ళనివ్వట్లేదు, నాటిలతో కొడతా ఉంటున్నారంటే ఇవతరు మేరీ గారు, ప్రకాష్ గారు, సునీల ఎలా ప్రార్థన చేస్తారు అంటే వాళ్ళు 2 hours ప్రార్థన చేస్తారంట. మళ్ళీ అక్కడే కాదు ఉదయం వరకు వాళ్ళు అలాగా దేవునికి ప్రార్థన చేసే మనుషులు తన ముందు కూర్చోబెట్టుకోవడానికి ఆయనకి ఏదో ఏర్పాటు కావాలి. అందుకోసం ఆయన ఇవన్నీ అలౌ చేస్తుంటాడు. కాబట్టి సువర్ణ సుదర్శన్ సాక్ష్యం కొంతమందికి తప్పకుండా ఉపయోగపడి ఉండొచ్చు కదండి. కనుక ఈ ప్రతీది కూడా దేవుని కాపుదల్లో, దేవుని ఆదరణలో జరుగుతుంది.
ఇది పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు, ఇంకెవరు కాదు, కేవలం పరిశుద్ధాత్ముడే దీంట్లో దీని వెనక ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు ఇదంతా, ఆయన చూసుకొని ఆయన మనకు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నాడు. గనుక మనం పరిశుద్ధాత్మకు లోపడమే మన విధి. ఓకే, మరి రామకృష్ణ హ్యాండ్ చెప్పు. రామకృష్ణ వినబట్టలేదు, నా వాయిసే నాకు వినిపిస్తుంది. మీకు ఈ హెడ్ ఫోన్స్ కరెక్ట్ సెట్ అవుతాయి, మీరు ప్రతిసారి మీ ఫోన్ కి హెడ్ ఫోన్స్. ఓకే మాట్లాడు. ఏనే సార్, ప్రత్యేకంగా ఈ పాట గురించి మాట్లాడదామని చాలా మంచి ఆనంద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం అని చెప్పి ప్రయత్నిస్తున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద్ గారికి థ్యాంక్ యూ అండి. ఈ అద్భుతమైనటువంటి పాటను ఇటువంటి పరిస్థితుల మధ్య రాయడానికి దేవుడు వారిని ప్రోత్సాహపరిచి ఎంతమందిని ఆత్మీయంగా బలపరుస్తున్న విధానాన్ని బట్టి ఒకసారి ఆనంద్ గారికి దేవుని నామాలు వందనాలు తెలుసుకుంటున్నాం అండి. అయితే ఈ పాట నేను ఫస్ట్ ఆయన పాడినప్పుడే మీరు ఎప్పుడైతే వాట్సాప్ లో షేర్ చేశారో, నేను ఈ పాటను నాకు తెలిసినటువంటి మా ఆత్మీయ కుటుంబానికి అలాగే మా ఊర్లో ఉన్న సంఘస్థలకు కూడా పంపించానండి. దీని నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. మా ఊర్లో ఫాస్టర్ అమ్మ గారు దీన్ని చూసి చాలా మంచి పాట పంపించావమ్మ మంచి పరిస్థితుల్లో అని చెప్పేసి ఆయన కూడా చెప్పారు మాతోనే. రోజు బండి మీద ఈ పాట గట్టిగా పాడుకుంటూ వెళ్తా ఉంటాను, పాడుకుంటూ వస్తా ఉంటాను, ఆఫీస్ లో కూర్చొని కూడా గుర్తు చేసుకుంటూ పాడుకుంటానండి. దీనిలో చాలా మంచి పరిస్థితుల్లో బలపడడానికి చక్కగా ఆ కీర్తన అంతటిని ఈ రీతిగా రూపొందించి దేవుడు తనకి ఇచ్చినటువంటి గొప్ప ఈ పాటను ఇలా ఇచ్చి మా అందరితో ఇలా షేర్ చేసుకుని మా అందరిని బలపరిచిన విధానం బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆనంద్ గారికి మరొకసారి థ్యాంక్ యూ తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్. రామకృష్ణ, ఇక మీకు ఆ వైర్ లేకపోతే మీ మాట మాకు వినపడదు, కాబట్టి ఎప్పుడు మీరు ఆ మొబైల్ ఫోన్ ఆ వైర్ పెడతా ఉండాలి. ఓకేనా? రైట్ రైట్. ఓకే రైట్. వండర్ఫుల్, చాలా సంతోషం అండి. మరి దేవుడు ఒక పాట ద్వారా ఇప్పుడు నడిపించున్నానావా అనే పాట ద్వారా ఎన్ని లక్షల మందిని తాకాడండి ఈ ప్రపంచంలో ఇప్పటికీ కదండి. అలాగే దావీదు ఎప్పుడో రాసిన 23వ కీర్తన కదండి, అది ఎంతమంది తాకుతుంది ఇప్పటికీ ఇక్కడ కదండి. కాబట్టి దేవుడు దావీదుని వాడుకున్నాడు, మాసిరామణి గారిని వాడుకున్నాడు, ఆనంద్ గారిని కూడా వాడుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ టైంలో దావీదు ఒక సామాన్యుడు అంతే కదండి. దావీదు సామాన్యుడు, దావీదు ఆ పాట రాసినప్పటికీ దావీదు అనామకుడు, ఒక అనామకుడిని వాడుకున్నాడు కదా. అలాగే ఆనంద్ గారు కూడా ఒక అనామకుడే, గాని ఆనంద్ గారిని కూడా దేవుడు వాడుకుంటాడు. ఎందుకంటే ఆయన నామం మాత్రమే మహనపరచబడాలి. అనామకులను దేవుడు ఎందుకు వాడుకుంటాడంటే, మరి మీలో ఎవరు ఎన్నికైన వారిని, బలవంతులైన వారిని, జ్ఞానులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని కదండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుకు బలహీనులను, మరి నేసంతో కొట్టుబిట్టాడుతున్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారిని వాడుకోవడం ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుంది. దేవుడు అంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఇందా చెప్పారు కదా, పల్లవి ఇవ్వకుండా చరణాలు ఇచ్చాడు, అది ఎవరు? పరిశుద్ధాత్ముడే. అంటే ఆ రాసేటప్పుడు ఇంకోటి అలాంటప్పుడు పరిశుద్ధాత్ముడు కంప్లీట్గా మన బ్రెయిన్ అంతా ఆపేసి ఆయనే పనిచేయడండి, మన నాలెడ్జ్ నుంచి పనిచేస్తాడు. ఆనంద్ గారికి తెలుగు భాషలో ఎంత పట్టుందో అంతవరకే చేస్తాడు, ఆనంద్ గారికి సంగీతం మీద ఎంత పట్టుందో అంతవరకే చేస్తాడు, అంతకు మించి చేయడు, కానీ ఆయన చేస్తాడు. కొన్నిసారి మనం పాట రాస్తాం, కొట్టేస్తాం, మళ్ళీ రాస్తాం, ఇంకో పదం పెడతాం, ఇంకో ట్యూన్ మారుస్తాం, అదంతా కూడా పరిశుద్ధాత్మని చూస్తుంటాడు. ఎందుకంటే మనకు కూడా స్వేచ్ఛిస్తాడనమాట, స్వేచ్ఛిచ్చి చివరికి ఆయన ఏం చేయాలో అది చేస్తాడు. కానీ ముందు మాత్రం మనల్ని ముడుస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు మనం నడక నేర్చుకునేటప్పుడు తల్లిదండ్రులు ఎవరు నేర్పించారు? అలాగే పరిశుద్ధాత్మ నాకు నేర్పిస్తాడు. మరి ప్రతి ఒక్కరు ఒక పాట రాయడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు మీరు ప్రయత్నం చేయండి. ప్రభు మీ ద్వారా ప్రపంచాన్ని, క్రైస్తవ ప్రపంచాన్ని, సంఘాన్ని ఎలా దీవిస్తాడో చూడాలి మనం. ఓకే అండి, ప్రయత్నం చేయండి. ఈ ప్రతి మెసేజ్ ఒక పాట అయిపోతుందండి. ఇప్పుడు ప్రతిరోజు మనం ఒక వర్తమానం వింటాం, ఆ వర్తమానమే పాట. ఇప్పుడు ఆనంద్ గారికి ప్రేరణించిందంటే వర్తమానమే. కనుక ప్రతి వర్తమానం ఒక సిస్టమేటిక్గా వెళ్తుంది కదండి. అంటే అందులో వర్తమానం పాయింట్లే చరణాలు, ఇంకేముంది? వర్తమానం టైట్లే పల్లవి, వర్తమానం పాయింట్లు చరణాలు. కాబట్టి ట్రై చేయండి, ముందు రాయండి. మీకు రాగం రాకపోతే రాగం కట్టడానికి ఆనంద్ గారు లాంటి ఉన్నారు కదా. కాబట్టి మీరు మీకు హెల్ప్ చేస్తారు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. మనం పాటల్ని, కొత్త పాటల్ని సంఘానికి ఇవ్వాలి. ఇప్పుడు వధువు సంఘంకి ఒక్కొక్క అలంకారం తగిలిస్తున్నారు కదండి,
సార్వత్రిక వధువు సంఘం సిద్ధపడాలి కదా. ఆ సార్వత్రిక వధువు సంఘానికి మీరు ఇచ్చింది ఏదో ఒక అలంకరణగా ఉంటుంది అన్నమాట. కనుక సార్వత్రిక సంఘానికి మనం పోషకులుగా ఉండాలి. నేను ఎప్పుడంటాను, మనం కేవలం కన్జ్యూమర్స్కే కాదు కాంట్రిబ్యూటర్స్గా కూడా ఉండాలి. మనం కన్జ్యూమ్ చేస్తాం, అందరూ చేస్తున్న పాటలు మనం కన్జ్యూమ్ చేస్తాం, మన కాంట్రిబ్యూషన్ ఎప్పుడు చేస్తాం? ఈ రోజు ఉదయం సండే స్కూల్లో కూడా అదే చెప్పాను. ఇప్పుడు కొన్ని క్లాప్స్ అవి కొడుతుంటారు అనమాట, వాటర్ క్లాప్స్ అని లేకపోతే బిల్డింగ్ క్లాప్స్ అని రకరకాల క్లాప్స్ కొడుతుంటారు. నేను అన్నాను, మరి మీ సొంతగా ఏం క్లాప్స్ కనిపెట్టరా? అవి చాలా చిన్న విషయం కదా. మరి మీ సొంతగా ఏం కనిపెడతారు? ఎప్పుడు ఎవరో చెప్పినవి అవే రిపీటెడ్గా మీరు చేస్తున్నారు. మీ సొంత క్లాప్స్ ఎప్పుడు కొడతారనేసి ఈరోజు ఉదయం కొన్ని ఐడియాస్ ఇచ్చాను. ఓ ఎస్, మనం చేయొచ్చు, మనం చేయగలం. కాకపోతే మనం బ్రెయిన్లో ఒక బ్లాక్ పెట్టేసుకుంటాం, ఇది నేను చెయ్యను, ఆ చేయలేనని కాదు చెయ్యను. అది ఇప్పుడు నేను వంట ఇప్పుడు ఏది చేయి పెట్టినా నేర్చుకోగలనండి, కానీ ఎప్పుడు వంటింట్లోకి వెళ్ళను, ఎందుకంటే అది నా పని కాదు. కానీ నేర్చుకుంటే నేర్చుకోగలను, ఒక టాప్ లెవెల్లో నేను వంటలు చేయగలను. అందులోకి వెళ్ళినా ఇదంతా మానేయాలి అన్నమాట, ఇదంతా మానేయాలి. కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళను, కాబట్టి నేను వంట చెయ్యను, వంటింట్లోకి వెళ్ళను, స్టవ్ ముట్టుకోను అని నిర్ణయించుకున్నాను కాబట్టి నాకు రాదు అది. కానీ ఒక దిక్కు ఏ దిక్కు లేదనుకోండి, నేను చచ్చినట్టు నేనే వంట చేయాలనుకోండి, చేస్తాను, నాకేం భయం లేదు, చేయగలను. ఎందుకంటే మనం అందరం ఏదైనా చేయగలం ప్రభు కోసం. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరూ ఒక మంచి పాట రాసుకుని రండి, మనం దాన్ని ట్యూన్ చేద్దాం. మహర్షి గారు మనకున్నారు మనం సపోర్ట్ చేయడానికి. మరి పరిశుద్ధాత్మను ముఖ్యంగా మనకున్నాడు, పరిశుద్ధాత్మను మనకు కొంతమందిని ఇచ్చాడు. మరి నెక్స్ట్ టైం ఎవరెవరు ఏ కొత్త పాటలు తెస్తారు నేను ఎదురు చూస్తాను. ఓకే రైట్, మనం వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. పరమ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఈ సమయంలో మాతో మాట్లాడమని ప్రార్థిస్తాం, మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తాం. మమ్మల్ని నీ కృపా కరుణ కటాక్షాలు కనికరం ప్రేమ వాత్సల్యం కనిక ప్రభా నీ మంచితనంతో దర్శించమని ప్రార్థిస్తాం. నీ కార్యమాలో జరిగించి నీ స్వరూపంలో మమ్మల్ని మార్చుకోమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులో నీకి మారిపోవాలి, నేను నీ రూపులో నీకి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మ నీ స్వరమును వినినే బాగుపడతాను, ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మ నీ స్వరమును వినినే బాగుపడతాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంధకార శక్తులను నేను అంధకార శక్తులను నే జయిస్తాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను,
ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను. క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను. క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను. క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను. నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందుగా మనం ఈ కీర్తన చదువుకోవాలి. 144వ కీర్తన మరి 12 నుండి 15 వచనాలు నేను చదువుతానండి. 144 కీర్తన 12 నుండి 15 వచనాలు గమనించండి. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికై చిక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు వేల కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడటైనను ఉరుకులు ఎత్తుటైనను లేదు. ఓకే, వాటిలో శ్రమ గల వారి మొర్ర వినబడుటైనను లేదు. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నాతో కలిసి అంత చెప్పండి. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఓకే, అందరూ చెప్పారండి నాతో పాటు. ఓకే, ఇట్టి స్థితి గల వారు. ఎట్టి స్థితి అదే నా బైబిల్ స్టడీ విధానం. నా బైబిల్ స్టడీ విధానంలో పరిశుద్ధాత్మ నాకు ఏమైనా నేర్పించాలంటే ప్రశ్నలు వేసుకో. చదువుతూ ప్రశ్న వేసుకోవాలి. ప్రతి లైన్కి ప్రతి పదానికి నేను ప్రశ్న వేసుకుంటాను అన్నమాట. 144 కీర్తన మనం చాలాసార్లు చదివాం, చాలాసార్లు ధ్యానం చేసాం, చాలాసార్లు విన్నాం కదా. ఇట్టి స్థితి గల వారు ధన్యులు అనేసి మాట మన నోట్లో పెదాల మీద ఉంటుంది, కంటతో వచ్చేస్తుంది. అది నేను చదువుకుంటూ వెళ్ళిపోతుంటాను. అప్పుడు పరిశుద్ధాత్మ ఆపుతాడు, ఏ ఆగు అంటాడు. ఆగు. ఎట్టి స్థితి అంటాడు. ఎట్టి స్థితి అంటే అడుగుతాడు. అంటే అప్పుడు నేను కింద లైన్కి వెళ్తానమాట. ప్రభువా, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు కదా, అట్టి స్థితి అన్నాను. అది కాదు, పైనుండి చదువుకుంటూ వచ్చావు కదా, ఏ పదం మాట మాటికి రిపీట్ అవుతుంది అని మళ్ళీ చదివిస్తాడు పరిశుద్ధ. పక్కనే ఉంటాడు, ఒక ఫ్రెండ్ లాగా ఉంటాడు. ఇట్టి స్థితి అన్నావు. యెహోవా తమకు దేవుడుగా గల జనులకు దేవుడు కొన్ని స్థితులు ఇస్తాడు. ఆ స్థితి నువ్వు కనిపెట్టావా ఆ వాక్యంలో, ఎందుకు విడిచిపెడుతున్నావు అంటాడు. అప్పుడు మళ్ళీ నాతో చదివిస్తాడు. అప్పుడు మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. చదివితే మా అనే అక్షరం రిపీట్ అవ్వడం చూశాను. అప్పుడు అదంతా ఒక్కొక్కటి ఒక్కొక్క స్థితిగా దేవుడు చూపించాడు. ఇది కాబట్టి మళ్ళీ చెప్తాను చూడండి. ఏసు రక్తం చేయం నీ ద్వారా నాకు. ఓకే,
గమనించండి, మళ్ళీ నేను చదువుతా. ఓకే, 144 కదా ప్రీవియస్ పేజ్. ఇదిగోండి ఇక్కడ గమనించండి, మా కుమారులు నెంబర్ వన్ తమ యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నెంబర్ టూ నగరునకే చెక్కిన మూల కమ్ముల వలె ఉన్నారు. నెంబర్ త్రీ మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు వేల కొలదిగాను 10,000 కొలదిగాను గడ్డిబేడలో పిల్లలు వేసినవి. 4 కదండి. తర్వాత మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబటేను ఉరుకులెత్తుటేను లేదు, వాటిలో శ్రమగల వారు మరో వినబడటేను లేదు. ఇట్టి స్థితి అంటే మా 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 అని ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్థితి అటండి, ఒక్కొక్కటి ఒక్కొక్క స్థితి చెప్తూ 7 స్థితులు నా బిడ్డలకు నేను ఇస్తానన్నాడు. 7 వరాలు అవి, ఒక్కొక్క స్థితి ఒక్కొక్క వరం అన్నది. ఒక్కొక్క వరం సంఘంలో అంటే సార్వత్రిక వధువు సంఘాన్ని బలపరచడానికి దేవుడు ఆ సార్వత్రిక వధువు సంఘాలు ఒక్కొక్క అవయవానికి కొన్ని శక్తులు ఇస్తాడు, కొన్ని స్థితులు ఇస్తాడు, కొన్ని వరాలు ఇస్తాడు. అవన్నీ కలిస్తే సార్వత్రిక వధువు సంఘం అభివృద్ధి చెందుతుంది, వర్ధిల్లుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు 7 స్థితులు మీకు చూపిస్తా. 7 స్థితుల్లో ఇందులో కొంతమందికి అన్ని స్థితులు ఉండొచ్చు, కానీ ఒక స్థితి ప్రత్యేకంగా ఉండొచ్చు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క స్థితి కూడా రావచ్చు. కుమారుల స్థితి, కుమార్తెల స్థితి అలాంటి గడ్డిబేడ స్థితి, గొర్రెల స్థితి, అవన్నీ కూడా చాలా స్థితులు అన్నమాట. మనకున్న వరం అది, అదేంటో మనం వివరంగా చూద్దాం. ఓకే, గమనించండి, రైట్. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. 144 7 మా అనే అక్షరాలు మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటిది మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. అంటే సంఘ పోషకులైన కుమారుల స్థితి రాసుకుంటే రాసుకుంటే లేకపోతే మీకు నోట్స్ కూడా పంపిస్తారు. సంఘ పోషకులైన కుమారుల స్థితి. సంఘం అంటే కేవలం స్థానిక సంఘమే కాదు, ఇప్పుడు అర్థమైపోయింది మనకి. ఇంతకుముందు సంఘం అంటే స్థానిక సంఘం. నేను ఏ చర్చ్కి వెళ్తానో ఆ చర్చ్, నేను ఏ పాస్టర్ గారి వాక్యం నేర్చుకుంటున్నానో ఆ పాస్టర్, నేను ఏ సహవాసం మధ్యలో ఉంటున్నా ఆ సమాజం, ఆ సంఘం, అది స్థానిక సంఘం. ఈ కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాపించేసి ప్రపంచమంతా లాక్డౌన్ టైంలో మన స్థానిక సంఘాలను మనం మర్చిపోయే పరిస్థితి వచ్చింది కదండి. మన సొంత కాపురులను మనం యాక్సెస్ అయ్యే అవకాశం లేకుండా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, డోర్స్ ఓపెన్ చేసి సార్వత్రిక సంఘంలోకి ప్రవేశం ఇచ్చాడు. హల్లెలూయా. ఇంతవరకు స్థానిక సంఘంలో ఉంచాడు మనల్ని, స్థానిక సంఘంలో స్థానిక సంఘానికి మనం సపోర్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు సార్వత్రిక సంఘంలోకి మనల్ని పంపించాడు. ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూసారనుకోండి, మీరు సార్వత్రిక సంఘంలో దాన్ని షేర్ చేసుకుంటున్నారు, దాన్ని వింటున్నారు, సార్వత్రిక సంఘంలో పార్ట్ అయిపోయారు. కనుక ఇప్పుడు సార్వత్రిక వధువు సంఘంలో ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ స్థితులన్నీ ఇంతకుముందు కేవలం మనం ఆ స్థానిక సంఘానికే వర్తించేవాళ్ళం. ఇప్పుడు ఈ 7 స్థితులు సార్వత్రిక సంఘానికి మనం అన్వయిస్తాము. ఏమిటి ఇప్పుడు పరిస్థితి బట్టి? మొట్టమొదటి ఏమనుకున్నాం, కుమారుల స్థితి. సంఘ పోషకులైన కుమారు, ఒక ఇంటికి కుమారుడు ఏం చేస్తాడండి, సంపాదించేస్తాడు, సంపాదించి ఇంటిని పోషిస్తాడు. పెద్ద కొడుకు ముఖ్యంగా బాధ్యత తీసుకుంటాడు కదా. మొన్న సరోజిని గారి పాప, ఝాన్సీ గారి పాప సరోజిని చెప్తూ పెద్ద కుమార్తెగా తను ఇంటిని నిలబెట్టాలి. తండ్రి గారికి ఏమో పక్షవాతం వచ్చేసింది,
తండ్రి గారు బిహెచ్పివి ఎంప్లాయ్ పెన్షన్ రాదు, ఆ వచ్చిన పెన్షన్ 500 ఎంత ఉంటుంది తప్ప అంతకంటే రాదు. తన ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు, వాళ్ళు మంచి చదువుల్లో ఉన్నారు, వాళ్ళు చదివించాలి, ఇంట్లో ఫుడ్ ఉండాలి. వీళ్ళు ఐదుగురు, తర్వాత వీళ్ళు నలుగురు ప్లస్ తల్లిదండ్రులు ఆరుగురు, వీళ్ళందరినీ పోషించాలి. ఇంక వాళ్ళ అమ్మమ్మ గారు, నాన్న వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నమ్మ గారు కూడా ఉండేవారు, వాళ్ళు కూడా పోషించాలి. ఇంత బాధ్యత సరోజిని ఝాన్సీ, సారీ ఇద్దరు తల్లి కూతురు పేర్లు కన్ఫ్యూజ్ అయిపోతాను, సరోజ ఆ బాధ్యత తీసుకున్నప్పుడు కుమారుని స్థితి తీసుకుంది. హల్లెలూయా, కుమార్తె. కానీ ఇప్పుడు స్థితి, తన స్థితి, తన వరం, తన గిఫ్ట్ ఏంటస్ అండి, కుమారుడు, కుమారుని స్థితి. ఇప్పుడు తన ఇల్లు కూడా సార్వత్రిక సంఘంలో పార్ట్. తన తల్లి, తన తండ్రి, తన చెల్లెళ్ళు, తన తమ్ముడు, ఇప్పుడు కేవలం తన కుటుంబం కాదు, అది సార్వత్రిక సంఘం. అది యేసుక్రీస్తు వధువు దేహం అన్నమాట. ఆ సరోజ చేసిన పని కేవలం తన కుటుంబం కోసం కాదండి, యేసుక్రీస్తు సంఘానికి చేసింది, యేసుక్రీస్తు దేహానికి చేసింది అన్నమాట తను కష్టపడడం. అది బహుశా తను గ్రహించలేకపోవచ్చు, కానీ బైబిల్ వాక్యం చెప్తుంది, కుమారులు, మా కుమారులు అంటే ఆ అద్భుతమైన మాట చూడండి, మా కుమారులు, మా కుమార్తెలు అంటే ఇది ఎవరికి, నా కుమార్తె, నా కుమారుడు అయితే ఇంటి సొంతం అయిపోతుంది. మా అనేసరికి సార్వత్రికం, సార్వత్రిక సంఘం చెప్తుంది అనమాట, మా కుమారులు, మా కుమార్తె అని చెప్పేటప్పుడు సంఘ పోషకులైన కుమారులు. వాడు యవన కాలం ముందు ఎదిగిన మొక్కలు. ఒక మొక్క ఎదిగితే ఆ మొక్క ఫలిస్తుంది కదండి, ఆ ఎదిగిన మొక్క ఫలం అందరికీ ఉపయోగపడుతుంది. గనుక మా కుమారులు తమ యవన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉండి ఏం చేస్తారు, ఫలించి అందరిని పోషిస్తారు. మనం ఇప్పుడు గమనించండి, మనం స్త్రీలమా పురుషులమా కాదు, ఆ స్థితి గమనించండి. ఒక్కొక్కరికి ఒక స్థితి ఉంటుంది. మీకు ఆ కుమారుల స్థితి మీలో ఎవరికేం దొరికిందా అంటే, ఇంటిని పోషించడం, ఇల్లు కూడా సార్వత్రిక సంఘంలో ఒక పార్ట్గా చేసుకుని యేసుక్రీస్తు వధువు దేహానికి, వధువు సంఘానికి సపోర్ట్గా ఉండే కుమారుల స్థితి. బా ఎంత అద్భుతం సార్, ఆ మాట చదువుతుంటేనే నాకు ప్రభా, నాకు ఆ కుమారుల స్థితి అనుగ్రహించు ప్రభా, ఈ వధువు సంఘాన్ని నేను పోషించాలి, ఇంటికి కుమారుడుగా, పెద్ద కుమారుడుగా ఉండి ఆ మమ్మీ డాడీ ఏం తేవాలి, ఆ చెల్లికేం కావాలి, తమ్ముడికేం కావాలి అనుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి బ్యాగుల నిండా కూరగాయలు అన్ని తెస్తూ ఉండేటప్పుడు ఆ కుమారుడు గొప్పగా సంతోషంగా ఉంటాడు, అబ్బా నేను మా ఇంటికి సపోర్టెడ్గా ఉన్నాను, నా ఇంటికి నేను ఒక స్తంభంగా ఉన్నాను, సంతృప్తి ఉంటుంది కదండి. అటువంటి స్థితి కోసం దేవుడు ఒక్కొక్కరిని సిద్ధపరుస్తాడు. ఝాన్సీ గారింట్లో సరోజను ఎలాగ సిద్ధపరిచాడో, ఆ తర్వాత మరి ప్రశాంతి, ఆ తర్వాత స్టెఫీ కూడా ఉద్యోగాలు చేశారండి, మార్టిన్, ఆ తర్వాత మార్టిన్ కూడా ఉద్యోగం చేసి మొత్తం పిల్లలందరూ ఆ కుమారుల స్థితిలోకి తీసుకెళ్లారు. తెలుసా మీకు, పిల్లలందరూ పెళ్ళిళ్ళు అంటే తల్లిదండ్రులు నేను చిన్న చూపు చూడడం కోసం కాదు, కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు పిల్లలే చేసుకున్నారు. పిల్లలు కష్టపడి సంపాదించి అప్పులు చేసిన వాళ్ళు వాళ్ళే, తీర్చిన వాళ్ళే వాళ్ళే, తల్లిదండ్రులు కాదండి, అప్పులే చేశారు. కానీ వాళ్ళు కష్టపడి పొదుపుగా దాచుకొని కష్టపడి ఒకటి కష్టపడి అంటే అందరూ సంపాదించి అంతా పూలప్ చేసి దాంట్లోనే అప్పులు తీసడం, దాంట్లోనే అప్పులు చేయడం, ఆ దాంట్లోనే తినడం, దాంట్లోనే బట్టలు, దాంట్లోనే ఎవరికైనా ఇవ్వడం. అలాగా ఆ నలుగురు పిల్లలు కూడా కుమారుల స్థితిలో ఎదిగారండి. హల్లెలూయా, చాలా సంతోషం కదా, వాళ్ళు మన మధ్యలో ఉండడం కూడా మనకు చాలా సంతోషం. కనుక ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరికి ఆ స్థితి రావచ్చు, ఒక్కొక్కరికే కాదు అందరికీ ఆ స్థితి రావచ్చు, చెప్పలేమండి. అది మేల్ కానీ ఫిమేల్ కానీ, బాయ్ కానీ గర్ల్ కానీ, వయసుతో కూడా సంబంధం లేదండి, కొన్నిసార్లు వయసుతో కూడా సంబంధం లేదు. మరి ఆ పిల్లలందరూ టీనేజ్లో ఉండేటప్పుడే ఇంటిని నిలబెట్టడం మొదలు పెట్టేస్తారు అండి, టీనేజర్స్ వాళ్ళు. టీనేజ్లోనే వాళ్ళు తల్లిదండ్రుల బాధ్యత తీసుకున్నారు, ఇంటి బాధ్యత తీసుకున్నారు. మనలో ప్రతి ఒక్కడూ కూడా ప్రభువుని అడగాలి, ఆ కుమారుల స్థితి కోసం ప్రభువుని అడగాలి, ప్రభువా ఇదేదో చాలా బాగుంది నాయన, నాకు కుమారుల స్థితి దయచేయి, నేను సంఘాన్ని పోషించాలి, నేను ఎదిగిన మొక్కలాగా సంఘానికి నేను ఏదో సమకూర్చాలి, సంఘాన్ని బలపరచాలి, సంఘాన్ని నిలబెట్టాలి, ప్రభా నాకు ఈ కుమారుల స్థితి ప్రభు అనుగ్రహించు ప్రభా అని అడగండి చూద్దాం. అడిగితే తప్పే ఉంది, అడిగితే ఇవ్వబడి అన్నాడు,
అడుగుతున్నారు, ఇది ఫలానాది అడగండి ఫలానాది అడుగుతాను చెప్పలేదు కదండి. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననదియే మన ధైర్యం కదండి. మనం ఆయన చిత్తానుసారం మనం ఏం అడిగినా ఇస్తాడట. కాబట్టి ఇప్పుడు ఆయనే చెప్తాడు కదా, మా కుమారుడు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వల్ల ఉండి ఫలిస్తున్నారు పోషిస్తున్నారు అంటే ఉంటప్పుడు, అయితే ప్రభు ఐఎమ్ రెడీ, ఆ స్థితి తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను తండ్రి. కాబట్టి కుమారుల స్థితి నాకు ప్రసాదించు ప్రభు. ఒక ప్రార్థన చేయండి, చూద్దాం దేవుడు ఎలా చేస్తాడో, దేవుడు మీ ప్రార్థన ఎలా ఆలకిస్తాడో, ఎప్పుడు ఆలకిస్తాడో. ఎందుకంటే ఈ కుమార స్థితి అనేది ఈ రోజు కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత కూడా కావచ్చు అండి. ఆఫ్టర్ 10 ఇయర్స్ కూడా ఈ ప్రార్థనకి అప్పుడు జవాబు ఇవ్వచ్చు. ఈ ప్రార్థనకు దేవుడు 10 సంవత్సరాల తర్వాత జవాబిచ్చి మిమ్మల్ని కుమార స్థితిలో నిలబెట్టి మీరు ఒక 50 మందిలో 100 మందిలో ఆధ్యాత్మికంగా పోషించే స్థితి దేవుడు మీకు ఇస్తాడేమో. హల్లెలూయా. మీకు ఒక 10 కుటుంబాలను ఇస్తాడేమో, ఒక 10 కుటుంబాలు ఇచ్చి ఆ 10 మందిని పోషించండి అంటే అప్పుడు కుమారుల స్థితి మీకు అవసరం కదా. మీ కుమార స్థితి అవసరం. కనుక ప్రభువుని అడగండి, ప్రభువా నాకు కుమారుల స్థితి కావాలి ప్రభువా. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, అంటే కుమారుల స్థితి గలవారు ధన్యులు కదండి. రైట్, ఓకే. ఆ ధన్యతలన్నీ కూడా మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత సంఘ క్షేమాన్ని చూసే కుమార్తెల స్థితి, ఇది ఇంకా బాగుంటుందండి. నాకు చాలా నచ్చింది, ప్రతిదీ చాలా బాగుంటుంది. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంభముల వలె ఉన్నారు. స్తంభాలట, ఒక్కొక్కరు ఒక్కొక్క స్తంభం. ఇది కుమార్తెల స్థితి. ఇందాక ముందే చెప్పాను, ఈ స్థితి పొందడానికి మేలు ఫిలిమేలు యంగ్స్టర్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ తేడా లేదండి. ఎవరికైనా ఈ స్థితి ఇస్తాడు దేవుడు ఆశ పడితే. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు. ఓకే, కుమార్తెలు ఎలా ఉన్నారండి? నగరునికై చెక్కిన మూల కంబాలట, అంటే స్తంభం, కంబం అంటే స్తంభం కదండి. ఈ స్తంభాల మీద నగరం నిలబడుతుందండి. ఇప్పుడు ఈ నేను ఉన్న బిల్డింగ్ నిలబడిన కానీ పిల్లర్స్, ఈ పిల్లర్స్ మీద బిల్డింగ్ నిలబడింది. అలాగే యేసుక్రీస్తు వధువు సంఘం, సార్వత్రిక సంఘం నిలబడడానికి కారణం ఏంటి అండి? ఎవరైతే కుమార్తెల స్థితిలో ఉంటారో వాళ్ళ ద్వారా సంఘం నిలబడుతుంది. అంటే వీళ్ళు ప్రార్థనా స్తంభాలు, ఒక్కొక్కళ్ళు ప్రార్థనా స్తంభాలు. వీళ్ళు రెగ్యులర్ గా ప్రార్థన చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు సార్వత్రిక సంఘం అనే భవనాన్ని, నగరాన్ని ఈ ప్రార్థన స్థితి కలిగి వారే నిలబెడతారండి. వాళ్ళు మూల కంబాలు, ప్రార్థనే స్తంభం కదండి మన సంఘానికి, మన కుటుంబానికి. ఎవరికి ప్రార్థన విజ్ఞాపన ఆత్మ ఉంటుందో వాళ్ళు ప్రార్థిస్తూనే ఉంటారు సార్, ప్రార్థిస్తూనే ఉంటారమ్మా. ఆ ప్రార్థనకి లోపల పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూనే ఉంటాడు. వాళ్ళ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తుంటాయి. చైనా వైపు చూస్తే చైనా కోసం ఏడుపు వస్తుంది, అమెరికా వైపు చూస్తే అమెరికా వైపు ఏడుపు వస్తుంది, గాజువాక్ చూస్తే అంటే ఏ దేశాన్ని చూస్తే వాళ్ళకి ఏడుపు వస్తూ ఉంటుంది, ఏ కుటుంబాన్ని చూస్తే వాళ్ళకి ఏడుపు వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కుమార్తెల స్థితి కలిగిన వారు. కుమార్తెల స్థితి కలిగిన వారికి విజ్ఞాపన ప్రార్థన ఎక్కువ. ఎందుకంటే సియోను కుమారి లేచి నీ కన్నీరు పారనిమ్ము, మొదటి జామునలే, నువ్వు నీ కంటికి విశ్రాంతి కలగనివ్వకము, నది ప్రవాహములే నీ కన్నీరు పారనేమో అంటాడు కదా. అలాగే కుమారుల స్థితిగా ఉన్నవారు ఏడుస్తూ ఉంటారు, ప్రభు సందు మొర పెడుతూ ఉంటారు, ప్రభు నాయన నాయన విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఒక్కొక్క వ్యక్తి కోసం, ఒక్కొక్క కుటుంబం కోసం, ఒక్కొక్క గ్రామం కోసం, ఒక్కొక్క సేవ పరిచర్య కోసం అలాగే వాళ్ళు నిరంతరం చేస్తూ స్తంభం అలా ఉంటుంది. అప్పుడు స్తంభాలు నేను ఇంతసేపు మోసాను, కొంతసేపు రెస్ట్ తీసుకుంటానంటాను. ఏ స్తంభమైనా, ఏ పిల్లరైనా, నేను ఇప్పటివరకు 10 సంవత్సరాలు బిల్డింగ్ మోసాను, నాకు కొంచెం రెస్ట్ ఇవ్వండి అనేసి ఏ పిల్లర్ కూడా రెస్ట్ తీసుకోదండి. అలాగే కుమార్తెల స్థితి గల వారు చెక్కబడిన మూల కంబాల్లాగా నిరంతరం సార్వత్రిక సంఘం కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు రెండవ ప్రార్థన. ఎవరికి ఆ టైం ఉందో, ఎవరికి ఆ భారం ఉందో వాళ్ళు అడగాలి, ప్రభువా నాకు కుమార్తెల స్థితి దయచేయి. ఇట్టి స్థితి గల వారు ధన్యులు. కుమార్తెల స్థితి కావాలి. విజ్ఞాపన చేస్తూ సార్వత్రిక సంఘాన్ని ఒక స్తంభంలాగా నిలబెట్టే స్థితి నాకు కావాలి తండ్రి. ఆ ధన్యత స్థితి నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేయండి. అందరూ అన్ని ప్రార్థనలు అందరూ చేద్దామండి, అందరం అన్ని ప్రార్థనలు చేద్దాం. దేవుడు ఒక్కొక్క ప్రార్థనకి ఒక్కొక్క స్థాయిలో జవాబిస్తుంటాడు, ఒక్కొక్క పరిస్థితిలో జవాబిస్తుంటాడు. కనుక అందరికీ అన్ని స్థితులు ఇస్తాడు,
ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క స్థితిగా మిమ్మల్ని వాడుకుంటాడు. కాబట్టి ప్రభా, మాకు కుమార్తెల స్థితి కావాలి, విజ్ఞాపన కర్తల స్థితి కావాలి. ఆత్మలో విజ్ఞాపన చేస్తూ నిన్ను వేడుకుంటూ కన్నీరు కారుస్తూ నశించిపోతున్న ఆత్మల కోసం, నశించిపోతున్న ప్రజల కోసం, దేశాల కోసం విజ్ఞాపన చేస్తూ నీ రాజ్యానికి కొంతమందిని చేర్చే కుమార్తెల స్థితి కావాలి ప్రభా అని అడుగుదాం. ఓకే, నేను ఊరికే మీకు పరిచయం చేసి వెళ్తున్నాను, మీరు దాన్ని ఇంకా బాగా ధ్యానం చేయాలని నేను కోరుతున్నాను. ఓకే అండి, రైట్. తర్వాత మూడో స్థితి, సంఘానికి శక్తినిచ్చే గొడౌన్స్గా ఉండే స్థితి అండి. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. ఇది గొడౌన్స్. ఆ కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. ఇది ఎవరు అంటే, వీళ్ళు చాలా ప్రత్యేకం అండి. గోడౌన్స్ విప్పితే 10 రూపాయలు 20 రూపాయలు కాదు వీళ్ళ చేతిలో ఖర్చు పెట్టారు, లక్షల్లో ఖర్చు పెడతారు వీళ్ళు. సార్వత్రిక క్రైస్తవ సంఘం కోసం వీళ్ళు లక్షల్లో ఖర్చు పెడతారన్నమాట. అయితే మామూలప్పుడు కాముగా ఉంటారు కానీ నిజంగా సంఘానికి అవసరం వస్తే ఏదైనా ఖర్చు పెట్టేస్తారు. మన తమ్ముడు వినోద్ సాక్ష్యం చెప్తూ పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టించాను అన్నాడు. ఎక్కడ వచ్చే తన డబ్బులు అంటే తనకున్నదంతా ఊడ్చి పెట్టేసేవాడు అనమాట. తను ఒక గొడవ లాగా ఉంటాడు, ఒక గొడవ లాగా ఉండి కొట్లుగా ఉండి నిధులుగా ఉంటాడు అనమాట. కాబట్టి ఎప్పుడైనా సంఘానికి, క్రైస్తవ సంఘానికి అవసరం వస్తే మొత్తం తీసి పడేస్తారు, మొత్తం తీసి ఖర్చు పెట్టేస్తారంట ఆ టైం. అంటే ధనవంతులే కానక్కర్లేదు, మనం ధనవంతులు కానక్కర్లేదండి. క్రైస్తవ సంఘం కోసం, సార్వత్రిక సంఘం కోసం మనం డబ్బులు ఖర్చు పెట్టగలం. ఆ టైం వస్తే, ఆ అవసరం వస్తే మనం అందరం కూడా గొడవసలా మారిపోతాం. గొడవసలాగా అంటే ఇప్పుడు అర్జెంటుగా మనం ఒక, అంటే నేను ఆల్రెడీ ప్లాన్ చేస్తాను, ఇది అయిపోయిన వెంటనే, ఏది లాక్డౌన్ ఎత్తేసిన వెంటనే 2 మీటింగ్స్ పెడదామనుకుంటున్నాను. ఒకటి మన 30 ఫ్యామిలీస్తో ఒక పిక్నిక్, ఒక మంచి పిక్నిక్ చేయాలి. దానికి చాలా డబ్బులు కావాలి, ఎందుకంటే బహుశా అది హైదరాబాద్లో పెట్టవచ్చు. మనం హైదరాబాద్లో టెంట్ మినిస్ట్రీస్ ఉంది, అక్కడికి అందరినీ తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను నేను. ఆ టెంట్ మినిస్ట్రీస్లో చాలా అద్భుతం ఉంది, అక్కడ ప్రత్యక్ష గుడారం ఉంది ఫుల్ సైజులో. బైబుల్లో ఏ కొలతలు ఉన్నాయో ఆ కొలతలో ప్రత్యక్ష గుడారం ఉంది. నోవా వాడు కట్టారు ఈ మధ్యన, అందులో అన్ని జంతువులు మ్యానిమేషన్తో ఉంటాయన్నమాట, 3D. తర్వాత ఎరుషుని మొత్తం ఇస్రాయల్ కంట్రీ 3D పెట్టారండి. ఒక పెద్ద ఏరియాలో, ఒక ఒక ఎకరం భూమిలో యెరూషలేం కంట్రీ ఉంటుంది అనమాట. జాగ్రత్త, కొండలు అన్ని కూడా సిమెంట్తో చేస్తారు, అదంతా కూడా చూడొచ్చు. కాబట్టి టెంట్ మినిస్ట్రీస్లో మనం అందరం కూడా వెళ్ళాలి. ఓకే, దానికి కనీసం ఒక 2 లక్షలు 3 లక్షల రూపాయలు నాకు అవసరం అనుకోండి. మీ అందరినీ 10 రూపాయలు 100 రూపాయలు అడగను, నాకు ఎవరో గొడవలు ఉంటారన్నమాట. నింపబడి అంటే ద్రవ్యము, పలు విధము ద్రవ్యముతో నింపబడిన కొట్లాటోడు ఒకడు ఉంటారు. అలా కొట్ల స్థితి వాళ్ళది, గొడవ స్థితి. వాళ్ళు అంటారు, పాస్టర్ ఇదిగోండి ఒక 50,000 రూపాయలు నా దగ్గర ఉందని అంటారు. ఇంకోళ్ళు అంటారు, ఇదిగోండి పాస్టర్ 1 లక్ష రూపాయలు నా దగ్గర ఉందంటారు. కాబట్టి నేను 10 రూపాయలు ఎంతకాలం కలెక్ట్ చేసేది? కాబట్టి ఇలాంటి గొడవ నన్ను ఆదుకుంటారు అనమాట. ఆ టైంలో వచ్చి 1 లక్ష రూపాయలు 50,000, 1 లక్ష 10,000, 20,000, 1-5 10 కలిస్తే నా ప్రాజెక్ట్ అయిపోద్ది అనమాట, 3 లక్షలు వచ్చేస్తుంది. ఇంకో ప్రాజెక్ట్ ఉంది, 200 మంది పిల్లల్ని వైజాగ్ తీసుకురావాలి. ఎక్కడ ఖతర్ నుంచి, దుబాయ్ నుంచి, హాంకాంగ్ నుంచి కూడా తేవాలన్నమాట. 200 మంది పిల్లలతో 3 రోజులు నేను ఒక పెద్ద చిల్డ్రన్ మీటింగ్ పెడదాం అనుకుంటాను వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళు ట్రైనింగ్ అవుతారు, వాళ్ళ తాలూకు హోంవర్క్లు అన్ని పట్టుకొచ్చేస్తారు అనమాట. ఆ రోజు ఆ హోంవర్క్స్ అన్ని నేను పెద్ద స్కూలు, ఎక్కువ మన టెంపులీ స్కూల్ ఉంది కదా మన దగ్గర ఇక్కడ కట్టాడు, ఆ టెంపులీ స్కూల్ నేను తీసుకొని అన్ని గదుల్లో ఈ అందరి పిల్లల తాలూకు హోంవర్క్లు అన్ని నేను డిస్ప్లే చేయాలన్నమాట. కాబట్టి ఆ 3 రోజుల పాటు నేను వాళ్ళని అక్కడ అకామిడేట్ చేయాలి, మంచి హైఫై ఫుడ్తోనూ మంచి. దానికి కనీసం నాకు 6-7 లక్షల రూపాయలు అవసరం, మొత్తం 10 లక్షల రూపాయలు అవసరంతో ఉన్నాను ఇక్కడ నేను. ఏ గొడవసిన దేవుడు ఓపెన్ చేస్తాడో తెలియదు, కానీ ఉన్నారు.
మా కొట్లు నింపబడి బలవైతే ద్రవ్యంతో నింపబడి అవి గొప్ప నిధులుగా ఉన్నాయని ఆ వాక్యం నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మా కొట్లు నింపబడి పలు విధం ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి కాబట్టి అలాంటి గొడవ స్థితి ఉన్నారు కొంతమందికి. ఇచ్చే దేవుడు వాళ్ళకి దమ్మిస్తాడు, వాళ్ళకి ధైర్యం ఇస్తాడు. వాళ్ళు ఐశ్వర్యంతులు కాదండి, వాళ్ళకి పెద్ద సంపాదన పనులు కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎప్పుడు మొలగట్లేదు, కానీ వాళ్ళ చేతులు కష్టార్జితం నుంచి సంపాదించుకుని వాళ్ళు దాచుకుంది అవసరమైతే సార్వత్రిక సంఘం కోసం ధారాళంగా పెట్టేస్తారంతే అవసరమైతే. అలాంటి కొట్ల స్థితి ఎవరికైనా ఉందా? అయితే ఈ స్థితిని అడగడానికి కొంచెం దమ్ము ఉండాలండి. అందరూ అడగలేరు, ప్రభువా కొట్ల స్థితి నాకు దయచేయి, అవసరమైతే నాకున్నదంత ఊడ్చి పెట్టేసేటట్టుగా ఆ విధవరాలు జీవనాధారం అంతా ఇచ్చేస్తే ఆవిడ స్థితి ఏంటి తెలుసండి? కొట్ల స్థితి, పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్న స్థితి అనమాట ఆవిడకి, కదండి. తనకు తన జీవనాధారం అంతా ఖర్చు పెట్టేస్తుంది. ఇంకోటి అండి, ఇందాక 1,00,000, 2,00,000 అన్నాను, కానీ ఎవరైనా వాళ్ళ దగ్గర 10,000 రూపాయలే ఉన్నాయి, అంతకు మించి లేవు, కానీ ఆ 10,000 రూపాయలు కూడా నాకు ఇచ్చారనుకోండి, దాని అర్థం ఏంటి తెలుసండి? వాళ్ళు ఆ టైంలో గొడవస్గా ఉండే స్థితిలో ఉన్నారన్నమాట. దేవుడు వాళ్ళకి ఆ స్థితి ఇచ్చేసాడు. హల్లెలూయా. అలాగైతేనే సార్వత్రిక సంఘంకి కార్యక్రమాలు జరుగుతాయి కదండి, లేకపోతే ఎలా జరుగుతాయి? కాబట్టి దేవుడు తన పనులు తాను చేసుకుంటున్నాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పిలిపించేస్తాడు. ఆ పిలుపులు వాళ్ళు పిచ్చాడు అయిపోతారనమాట. ఆ పిలిపించాడంటే వాళ్ళు పిచ్చాడు అయిపోతారు, వాళ్ళకి ఎవరు ఆపలేరమాట. ఏమిటి నీకు బుద్ధి పొరలేదా, ఏదో కాను కంటే 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వాలని, 10,00,000 రూపాయలు ఏమైనా ఇస్తారా, అందరు బోర్డు మందులు నన్ను ఒక్కరాని ఇవ్వాలంటే నో. దేవుడు నాకు కొట్లుగా ఉండే స్థితి ఇచ్చాడు, నాకు ఇమ్మన్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను ప్రేరేపిస్తున్నాడు, నేను ఇస్తాను అంతే. కొంతమంది ఏం చేస్తుందండి, అందులో డబ్బులు లేవు, సార్వత్రిక సంఘంకి అవసరం వచ్చింది, గొలుసులు ఉంగరాలు ఇచ్చేస్తుంటారు, వాళ్ళ తాలూక బంగారం ఆభరణాలు ఇచ్చేస్తుంటారు. మనకు భయం వేస్తుంది, బాబోయ్ ఇదేంట్రా బాబు అంత బంగారాలు కూడా ఇచ్చేస్తారు, ఇస్తే ఆరు కొట్లు వాళ్ళు నిధులు పలు విధాలు నిధులకు ద్రవ్యాలకు నిధులుగా ఉన్నారు. దేవుడు వాళ్ళు పిలిచాడు, ఆ స్థితి వాళ్ళకి ఇచ్చాడు. అట్టి స్థితి గలవారు ధన్యులు. హల్లెలూయా. అది అందరికీ కుదరదండి, అది కొద్ది మందికి నేను అనుకుంటాను. కుమార స్థితికి అందరికీ కుదరచ్చు, కుమార్తెల స్థితి అందరికీ కుదరచ్చు, కానీ పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉండే కొట్ల స్థితి అంటే గొడవ ఓపెన్ చేస్తే కాలి చేయాల్సింది అనమాట. గొడవ నుంచి మొత్తం సరుకులు వెళ్ళిపోవాల్సిందే. అలాగా ఆ స్థితి కొద్ది మందికి ఉంటుంది. ఆ కొద్ది మందిలో నేనుంటే నాకు సంతోషం, నేను అలాగే చేస్తుంటాను, మొత్తం ఊడ్చేస్తుంటాను, పర్సులో ఖాళీ అయిపోవాలన్నమాట. అలా చేస్తూ ఇన్ని సంవత్సరాలుగా నేను ప్రభువులో బ్రతుకుతున్నాను, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ కోసం ఆలోచించలేదు. నా చేతిలో డబ్బులు ఉంటాయి, ప్రభు కోసం ఖర్చు పెట్టాల్సిందే. ఈ నెల బిల్లు చాలా పేలింది, ఎందుకంటే రోజు ఫ్లడ్ లైట్ ఒకటి ఉంటుంది కదా నా ముందు, ఫ్లడ్ లైట్ 8 గంటల పాటు వెలుగుతుంటుంది, దెబ్బకి మీటర్ గర్ర తిరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ నెల బిల్లు 10,000 రూపాయల బిల్ కట్టినప్పుడు నేను అనుకున్నాను, అయ్యో ఈ ఫ్లడ్ లైట్ వల్ల కదా ఎక్కువ కలుస్తుంది, ఈసారి నుంచి ఫ్లడ్ లైట్ మానేసి ట్యూన్ లైట్ మీద అడ్జస్ట్ చేసేసుకుందాం అనుకున్నాను. నో, ఎందుకంటే వీడియో క్వాలిటీగా కనపడాలి, దేవుని పని చక్కగా జరగాలి. ఎంత బిల్ అయినా నా దేవుడు కడతాడు, 10,000 కాదు 20,000 అయినా దేవుడు కడతాడు. దేవుని పని చేసేటప్పుడు పొదుపు కాదు, నా పని చేసుకునేటప్పుడు పొదుపు అండి. నా పని నా నా ఫుడ్ విషయంలో పొదుపు, నా బట్టల విషయంలో పొదుపు, నా కారు విషయంలో పొదుపు, కానీ దేవుని పని చేసేసరికి ధారాళంగా ఖర్చు పెట్టాల్సిందే. హల్లెలూయా. అంటే అది కొట్లుగా ఉండే స్థితి కలగా ఇస్తాడు దేవుడు. తర్వాత నెక్స్ట్ వెళ్దాం. రైట్, 4వది గొర్రెల స్థితి. ఇది ఇంకా చాలా, దేనికదే టాప్ అండి, దేనికదే టాప్. సంఘాన్ని కొత్త వారితో నింపే గొర్రెల స్థితి. మా గొర్రెలు 1,000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్ళలో పిల్లలు వేయుచున్నవి. ఇది అనమాట, మా గడ్డి బీళ్ళలో పిల్లలు వేయుచున్నవి. మా గొర్రెలు 1,000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్ళలో పిల్లలు వేయుచున్నవి. ఇలాంటి స్థితి మరి సంఘానికి ఎంత అవసరం? సంఘంలో ఈ స్థితి లేకపోతే సంఘం ఎదగదు కదండి, అంటే నంబర్లో ఎదగదు. ఈ స్థితి అది కూడా చాలా తక్కువ మందికే సాధ్యం అండి. ఒక ఆత్మకు సువార్త చెప్పి దేవుని పాద సంధికి తేవడం అనేది స్థితి సామాన్యమైనది కాదండి. ప్రార్థన చేయడం సామాన్య పర్లేదు, మనం గదిలో ఉండి తలుపులు వేసుకొని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తాం,
అయితే ఒక వ్యక్తిని ప్రభు సన్నిధికి తేవాలంటే ఆ వ్యక్తితో మాట్లాడాలి, ఓర్పుతో మాట్లాడాలి, ఆ వ్యక్తిని మరి ఆ ప్రభు సన్నిధిలో నడిపించడానికి ఎంతో కష్టపడాలి, ఆ వ్యక్తిని ప్రేమించాలి, ఆ వ్యక్తిని క్షమించాలి, ఆ వ్యక్తితో మరి ఆదరణగా మాట్లాడుతూ ఉండాలి, ఆ వ్యక్తిని బలపరుస్తుండాలి. ఎంత కష్టం. అయితే కొద్ది మంది ఉంటారండి చర్చెస్ లో, వాళ్ళు సువార్త చెబుతూనే ఉంటారు, ఎవరో ఒకరిని ప్రభు సన్నిధికి తెస్తూనే ఉంటారు. వాళ్ళు వేల కొలది గాను పదివేల కొలది గాను పిల్లలేస్తారు. అంటే వాళ్ళు సువార్త చెప్పినప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ సువార్తలు అయిపోతుంటారు. వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు సువార్త అంటే అలా వేల కొలది గాను పదివేల, అది ఒక ఆశీర్వాదం. మన అంకుల్ ఆశీర్వాదం గారికి దేవుడు ఆ అవకాశం ఇచ్చాడు. ఆయన సువార్త ద్వారా అనేకుల్ని, ఆయన సాక్ష్యం ద్వారా అనేకుల్ని, ఆయన పాటల ద్వారా అనేకుల్ని చర్చికి తీసుకొస్తారు. బహుశా ఆ చర్చిలో చాలా మంది ఆయన ద్వారా వచ్చిన వాళ్ళే. సార్వత్రిక సంఘానికి మరి అనేక ఆత్మలు కలపడినప్పుడు ఆశీర్వాద అంకుల్ గారు ఆయన సాక్ష్యం ద్వారా అనేక చేస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇంకో స్థితి ప్రభుని అడగాలి, ప్రభువ గొర్రెలు పిల్లలు వేసే గొర్రెల స్థితి నాకు కావాలి. పిల్లలు పెట్టే గొర్రెల స్థితి, కాపురి గొర్రెలు కండ కదండి, గొర్రెలే గొర్రెలు కనాలి. కాపురి ఏం చేస్తాడు, వాటిని మేపుతుంటాడు. కాబట్టి సువార్త ప్రకటిస్తూ ఒక ఆత్మని సంఘానికి, దేవుని పాదసంధికి, దైవ జ్ఞానంలోకి తెచ్చే బాధ్యత మీదే. మీరందరూ పని చేయాలి. నేను ఎప్పుడు కూడా అడుగుతుంటాను, చర్చికి ఇన్ని సంవత్సరాలుగా వస్తున్నారు కదా, ఎవరైనా తీసుకొచ్చారా, ఎవరైనా అసలు పిలిచారా? అసలు మీరు మీరు చర్చి నుంచి వచ్చే చర్చికి తయారైపోయి వచ్చడమే తప్ప ఏ రోజైనా ఒకరికి ఇన్విటేషన్ ఇచ్చారా, మా చర్చికి రండి, యేసు ప్రభు నమ్ముకోండి, వాక్యం వినండి. ఇప్పుడు జూమ్ మీటింగ్ లోకి రమ్మని చెప్తున్నాం, అంతకుముందు చచ్చారు కదా, ఇప్పుడు జూమ్ మీటింగ్ మా పిల్ల ఉదయం పిల్లలందరికి చెప్తున్నాం, పరిచయం చేయండి, పరిచయం చేయండి, ఈ మీటింగ్ లోకి తీసుకురండి. అంటే గొర్రెల్లాగా పిల్లలు వేయడం అంటే మీరు అనిపిస్తుంది ఇంకోటి కూడా అనిపించాలి చేయడం అనమాట. అది కొద్ది మందికి సాధ్యం. ప్రభుని అడగండి, ప్రభువ గడ్డి బేళ్లలో పిల్లలు వేసే గొర్రెల స్థితి నాకు కావాలి. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఒక ఆత్మను దేవుని సన్నిధికి తీసుకురావడానికి ఈరోజు వాక్యం విన్నారు, ప్రార్థన చేయండి, ఈ మీటింగ్ లోకి ఎవరినైనా తీసుకురండి, రండి. రోజు వాక్యం ఉంటుంది 6 నుంచి 7:30 వరకు, మీరు వచ్చి వాక్యం వినండి అని నాన్ క్రిస్టియన్స్ నేను తీసుకురండి, పర్లేదు, వాళ్ళతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎవరినో ఒకరు ఈ వాక్యం వినే అవకాశం కల్పించండి. నేను చెప్తాను 100 మందికి ఇది అకామిడేట్ చేయొచ్చు. ఇందులో మనం 100 మందిని ఇంకా ఇంకా ఎక్కువ మంది అయితే మా తమ్ముడు ఎక్స్ట్రా డబ్బులు కూడా కడతాడు. అమెరికాలో ఉన్న జోష్ అని మా కజిన్ దీనికి డబ్బులు కడుతున్నాడు. ఇప్పుడు 300 మంది 500 మంది కూడా కూర్చోబెట్టచ్చు ఇందులో. కాకపోతే మరి పిల్లలు వేసేవాళ్ళు గొర్రెలు లేరు ఇక్కడ. పిల్లలు వేసే గొర్రెల స్థితి ఎవరికి లేదు. ఎంతసేపు మనమే తెలియదు కుమారుల స్థితి, కుమార్తెల స్థితి అనుకుంటూ ఉంటాం తప్ప ఇక్కడ ఎవరు కూడా పిల్లలు వేసే స్థితి లేదు. ఆనంద్ గారు మాత్రం వాళ్ళ తాలూకా వాళ్ళు కొంతమందిని జాయిన్ చేసినట్టున్నారు కదండి. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఎవరు పరిచయం చేశారు. కానీ మనం అందరం ఏం చేస్తున్నట్టే చక్కగా మనమే వాక్యం వింటున్నాం. ఎవరికి అమ్మ జూమ్ యాప్ మీ దగ్గర 2-3 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా, మీ ఇంట్లో ల్యాప్టాప్ ఉంది కదా, మీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది కదా, ఇదిగోండి ఈ జూమ్ ద్వారా రండి అని ఎవరైనా ఎవరితో చెప్పారంటే ఏమో అది నాకు అయితే తెలియదు. తెలిస్తే ఈ 30 మందితో ఉండవు కదా మనం, ఈ 30 మందితో మనం ఉండం. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరికి గొర్రె పిల్లలు వేసే గొర్రెల స్థితి లేకపోవడం బట్టి మనం ఇలా ఉండిపోతున్నాం. ఇది ఎంత మనం ఎంత మనమే ఎంజాయ్ చేస్తాం, ఈ బిర్యానీ అంతా మనమే తింటున్నాం, ఇదంతా మనమే, ఈ మిల్క్ షేక్లు అన్ని మనమే తాగుతున్నాం, కానీ ఎవరికి షేర్ చేయట్లేదు. దయచేసి అది మీరు చేయండి. నేను చేయలేదు, అందరికి 100 మంది గ్రూప్లో పంపిస్తుంటాం, కానీ అది మీరు చేయాలి. ఒక్కొక్కరు పరిచయం చేసి వాళ్ళు ఇందులో వాక్యం వినేలా చేయాలి. గడ్డి బీళ్ళలో పిల్లలు వేసే గొర్రెల స్థితి ప్రభువుని అడిగి మీరు సంపాదించుకోవాలి. ఓకే, ఇంకా మిగతా విషయాలు చాలా త్వరగా నేను చెప్పేస్తాను. గడ్డి బీళ్ళ స్థితి, మా గడ్డి బీళ్ళు అంటే ఆ పిల్లల్ని కొంచెం కొంచెం సంఘాన్ని ఆకలి బాధ నుండి కాపాడే వారి స్థితి. గొడవస్ పెద్ద పెద్ద నిధులు ఇస్తాయండి, గడ్డి బీళ్ళు కొంచెం కొంచెం. ఒక అర్థం మీకు, ఇప్పుడు పాస్టర్ గారికి 10 లక్షలు కావాలనుకోండి, గొడవస్ ఓపెన్ చేస్తాం. కానీ సంఘంలో చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, చిన్న చిన్న పనులు ఉంటాయి, దానికి గొడవస్ ముందుకు రారు. కానీ గడ్డి బీళ్ళు లాంటి వాళ్ళు ఉంటారు,
వాళ్ళు చిన్న 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 అవసరాలు తీరుస్తుంటారు. సంఘంలో చిన్న చిన్న ప్రార్థనలు, చిన్న చిన్న హెచ్చరికలు, చిన్న చిన్న ప్రోత్సాహకర మాటలు వాళ్ళు పెద్దగా కనిపించరు. కానీ ఆ గడ్డి పేళ్ల వల్లే కొత్త వాళ్ళందరూ రక్షించబడుతుంటారు. నేను రక్షించబడిన కొత్తలో నా కోసం ఆ చర్చ చాలా మంది కేర్ తీసుకునేవారు. నాకు చెప్పులు కొనిచ్చేవాళ్ళకు, నాకు బట్టలు కొనిచ్చేవాళ్ళకు, నాకు సైకిల్ కొనిచ్చేవాళ్ళు. ఎందుకంటే మా స్థితి మా ఇంట్లో పరిస్థితి తెలుసు. మా నాన్నగారు తహసీల్దార్ అయినప్పటికీ మమ్మల్ని విడిచిపెట్టేశారు. మేము అనాథల్లా బతకాల్సి వస్తుంది, ఆ విషయం అందరికి తెలుసు. కాబట్టి చర్చ్లోనే గడ్డిబేళ్ళు ఉన్నాయండి, చర్చ్లో గడ్డిబేళ్ళు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నన్ను ఆదుకున్నారు. కొంతమంది భోజనం పెట్టేవారు, నన్ను ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టేవారు. 2 ఇయర్స్ నన్ను పోషించారు చర్చ్ వాడు, 2 ఇయర్స్ నన్ను పోషించారు. ఆ తర్వాత నేను ఒక అసిస్టెంట్ పాస్టర్గా పలాస వెళ్ళిపోయాను. అంతవరకు చర్చ్ నా కోసం కేర్ తీసుకుంది. ఎందుకంటే ఆ చర్చ్లో గడ్డి బీళ్ళు ఉన్నాయి, మా గడ్డి బీళ్ళు. మీరు ఒక ఇందాక చెప్పిన పెద్ద గొడవ సాగు లేకపోయినప్పటికీ చిన్న చిన్న సపోర్ట్ చేసే గడ్డి బీళ్ళుగా ఉన్న అది గొప్పదే. ఇప్పుడు 7 స్థితిలో అన్ని గొప్పవే. కాకపోతే పరిస్థితి బట్టి, టైం బట్టి, అవకాశం బట్టి, అవసరం బట్టి మీ స్థితి మారుతూ దేవుడు మారుస్తూ ఉంటాడు. కనుక మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా కొత్తగా ప్రభువుని నమ్ముకున్నారనుకోండి, వాళ్ళకి చిన్న సపోర్ట్ చేయండి, ఒక చిన్న మాట సపోర్ట్ చేయండి. లేకపోతే నిజంగా వాళ్ళకి ఫైనాన్షియల్గా అవసరం అనుకోండి, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయండి. లేకపోతే వాళ్ళకి ఇంకేదైనా ట్రాన్స్పోర్టేషన్ అవసరం, ట్రాన్స్పోర్టేషన్ సపోర్ట్ చేయండి. ఏదో ఒకటి మీరు భారీగా చేయలేకపోవచ్చు, దేవుడు మిమ్మల్ని గడ్డి బీళ్ళుగా ఉంచాడు. కాబట్టి ఆ స్థితిలో మీరు ధన్యులుగా ఎదుగుతూ ఉండాల్సిందే, మా గడ్డి బీళ్ళు. కాబట్టి మా కుమారులు కదండి, మా కుమార్తెలు ఒకసారి మనం వెళ్దాం. ఓకే, ఫస్ట్ నుంచి చూద్దాం. మా కుమారులు, తర్వాత మా కుమార్తెలు, మా కొట్లు, మా గొర్రెలు, మా గడ్డి బీళ్ళు. నెక్స్ట్ ఇక చివరిగా వచ్చేస్తాం. సంఘంలోని పెద్ద పెద్ద బాధ్యతలను మోసే వారి స్థితి మా ఎడ్లు. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. ఇందాక చెప్పాను చర్చ్కి సార్వత్రిక సంఘానికి పెద్ద అవసరం వచ్చిందండి. చాలా పెద్ద కార్యక్రమం చేయాలి. వాళ్ళు డబ్బులు ఇవ్వలేరు కానీ కష్టపడి పనిచేస్తారండి, చాలా కష్టపడతారు. పగలు రాత్రి ఒళ్ళు మొక్కు ఒళ్ళు ఉంచుకొని రెక్కల మొక్కలు చేసుకుని అలాగ నిలబడతారండి. వాళ్ళు ఎవరు తెలుసండి, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. పాస్టర్ గారు కంగారు పడుతుంటారు, ఏమండి కరెంట్ ఆగిపోయింది, జనరేటర్ లేదు, ఇప్పుడు ఎలాగా. పాస్టర్ గారు అలాగ ఉండండి, అనవసరంగా బీపీ తెచ్చుకోండి, తెచ్చుకోకండి అని చెప్పి అలాగ ఉండేసి వీళ్ళు పరిగెట్టి ఓ జనరేటర్ మోసుకో లాక్కు వచ్చేస్తారనమాట. అలా ఉండండి పాస్టర్ గారు, ఇదేంటి బాబు ఇంకా షామియానా లేదు, చైర్స్ వేయలేదు, ఉండండి పాస్టర్ గారు అలా ఉండండి అని గబగబ షామియానా వేసి చైర్స్ వేసి వీళ్ళు ఏంటంటే గొప్ప బరువులు మోసేవాళ్ళు. దేవుని కోసం వాళ్ళు కష్టపడతారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వాళ్ళ దగ్గర మాట కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, 10 మంది సువార్త చెప్పలేరు, కానీ కష్టపడాల్సి వచ్చిన టైంలో ఒళ్ళు దాచుకోకుండా కష్టపడతారు. వాళ్ళు ఎడ్లా కష్టపడతారు, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలరు. కాబట్టి ఇది కూడా అడగచ్చు, ప్రభువా నేను కుమారుల స్థితి నాకు సరిపోదు, నా ఆరోగ్యం బట్టి, నా ఆర్థిక పరిస్థితి బట్టి కుమార్తెల స్థితి నాకు రావదు, నేను కొట్ల స్థితిలోనే ఉండలేను, నాయన గొర్రెల స్థితి నేను చేయలేను, నాయన గడ్డి బీళ్ళ స్థితి కూడా లేదు నాకు, కానీ నాయన ఎడ్ల స్థితి నాకు చాలు. నేను మోసేస్తాను, ఎంత బరువైనా మోసేస్తాను, ఎంత పని అయినా చేసేస్తాను, ఎంతైనా తిరగమంటే తిరుగుతాను, కష్టపడతాను ప్రభా, నాకు బరువులు మోసే ఎడ్ల స్థితి దయచేయి తండ్రి. కొంతమంది పల్లెటూరులో చర్చ మీటింగ్స్ జరుగుతుండేటప్పుడండి 100 మందికి 1000 మంది కూడా అక్కడ ఆ చర్చ్ లేడీస్ వంటలు చేసి పడేస్తుంటారు అన్నమాట. పాస్టర్ గారు చాలా ఫ్రీగా ఉంటారు, రోజు భోజనాలు పెడతానే ఉంటారు. పాస్టర్ గారికి ఏం ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అందులో కొంతమంది స్త్రీలు ఉంటారండి, పగలు రాత్రి కష్టపడిపోతుంటారు, అలా పోయి వెలుగుతూనే ఉంటుంది, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు పెడతానే ఉంటారు. ఏ సరే ఎలా పెడతారంటే మా పిల్లలు ఉన్నారండి, మా పిల్లలు చేస్తారు. వాళ్ళంతా బరువులు మోసే ఎడ్లు, వాళ్ళు ఎంత బరువైనా మోసేస్తారు, సంఘ కార్యక్రమాలు జరిగిపోతూనే ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ఒక్కొక్క స్థితి అండి సంఘ క్షేమాభివృద్ధి కోసం అలా పెట్టాడు. అంతే, ఎంత జ్ఞానం గల దేవుడు అండి, సర్వజ్ఞాన సంపూర్ణుడైన దేవుడు, దేవుని స్తోత్రం కలుగు గాక. కనుక ఎవరైనా అడుగుతారా, ప్రభువా నాకు బరువులు మోసే ఎడ్ల స్థితి కావాలి, ఏ ఏ అవసరానికి ఆ స్థితి నాకు ఇచ్చేయి ప్రభువా, ఐఎమ్ హియర్, ఐఎమ్ రెడీ, నేనున్నాను ప్రభువా, నన్ను పంపించు. ఎవరు వెళ్ళేదారు నాకు, నా నిమిత్తం ఎవరు వెళ్తారంటే నేనున్నాను తండ్రి అంటాం.
అయ్యో ఇక్కడ కుమార స్థితి ఖాళీ ఉంది ప్రభు నన్ను వాడుకో, అయ్యో ఇక్కడ కుమార స్థితి కుమార్తె స్థితి ఖాళీ ఉంది ప్రభు నన్ను వాడుకోవద్దండి, అయ్యో ఇక్కడ కొట్ల స్థితి ఖాళీ ఉంది ప్రభు నేనున్నాను కదా, అయ్యో ఇక్కడ గడ్డిపేళ్ళు లేవు నేనున్నాను ప్రభా, అయ్యో గొర్రెల స్థితి ఇక్కడ ఎవరు తీసుకుంటారు ప్రభు నేనున్నాను, ప్రతిదానికి నేనే ప్రతిదానికి ప్రభు, ఇక్కడ ఎడ్ల స్థితి ఖాళీ ఉంది ఎవరు తీసుకు ప్రభు నేనున్నాను తండ్రి, ఎంత అలసిపోయి కూడా దేవుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క శక్తి ఇస్తాడండి, వాళ్ళు ఎప్పుడు రెడీ అంటారు. ఇక చివరిగా మా వీధులు, సంఘంలో అందరి మధ్య మంచి సంబంధాలు ఏర్పరిచే వారి స్థితి ఇది. మా వీధులలో చొరబడుటేనను ఉరుకులెత్తటేనలు లేదు, వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడటం లేదు. మా వీధులు ఛానల్స్ అన్నమాట. వీధి అంటే ఏంటంటే, ఇప్పుడు వీధులు అంటే ఆ ఇళ్ళన్నింటినీ కనెక్ట్ చేస్తావు కదండి వీధులు. సంఘంలో కొంతమంది వీధుల్లాగా ఉంటారు, కనెక్ట్ చేస్తుంటారు, కమ్యూనికేట్ చేస్తుంటారు. వీధుల స్థితి వాళ్ళు అందరి మధ్యలో సంబంధాన్ని సహవాసాన్ని సమాధానాన్ని పెట్టేవారు వీధులు. వాళ్ళు కనెక్టర్స్ అన్నమాట. వాళ్ళు సమాధాన పరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు కదండి. ఈ సమాధాన పరిచేవారు అంటే వీధుల్లాగా ఉంటారు, స్ట్రైట్ రోడ్స్, కనెక్టింగ్ రోడ్స్, ఎస్టాబ్లిషింగ్ రోడ్స్, అందులోంచి అందరూ ఫ్రీగా ఇటు అటు సంచరించడానికి వాళ్ళు ఈజీగా అన్ని ఉంటారన్నమాట. కనుక ప్రభు నాకు వీధుల స్థితి దయచేయండి. ఒకరికొకరు గొడవలు పెట్టే స్థితి కాదు, ఒకరి మీద ఒకరికి ఛాలెంజ్ చెప్పే స్థితి కాదు, లేకపోతే ఒకళ్ళ మీద ఒకరికంటే ఒకరు పోయి ఇంకొకళ్ళు తక్కువ చేసే స్థితి కాదు. వీళ్ళు అందరినీ సమానంగా చూస్తూ అందరినీ గౌరవించుకునేలా, అందరూ అందరినీ ప్రేమించుకునేలా, అందరూ అందరిని క్షమించుకునేలా చేసే సమాధాన స్థితి గల వారు వీళ్ళు. హల్లెలూయా. కనుక ప్రభు కూడా అంటాడు సమాధాన పరిచేవారు ధన్యులు. కనుక ఎవరి మధ్యలో చిన్న స్ట్రెయిన్స్ ఉన్నాయనుకోండి, ఏమైనా గొడవలు ఉన్నాయనుకోండి, వీళ్ళంటారు ఏమండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకోసం ప్రార్థన చేస్తున్నారండి, వాళ్ళు మీరంటే వాళ్ళకి ఎంతో గౌరవం అండి అంటారు. అంతే తప్ప గొడవలు పెట్టరు. కొంతమంది ఉంటారండి అక్కడ మాట ఇక్కడ ఇక్కడ మాట అక్కడ చెప్పి మధ్యలో సమాధానం పోగొట్టేస్తారు, గౌరవం పోగొట్టేస్తారు. వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. వీడు వీధులు, మా వీధులు చాలా ఫ్రెష్గా ఉంటాయి, అవి చాలా విశాలమైన వీధులు, అందరిని కనెక్ట్ చేస్తూ ఉంటాయి అంటారు. కనుక ప్రభు నన్ను ఒక కనెక్టర్గా మరి కమ్యూనికేషన్ చేస్తూ సమాధానపరుస్తూ వీధిలాగా అందరినీ కనెక్ట్ చేసేటట్టుగా అందరూ ఫ్రీగా ఇటు అటు మూవ్ అయ్యేలాగా నన్ను ఒక వీధిగా వాడుకో ప్రభువా, నాకు ఒక వీధి స్థితి దయచే ప్రభువా అని అడగొచ్చండి. ఒక్కొక్కడు ఒక్కొక్క స్థితి. దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఆ వాక్యంలో ఇన్ని స్థితులు మనకు అనుగ్రహించాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క స్థితికి అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ మనందరూ 7 స్థితిలో ఉన్నాం, అందరూ కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క స్థితిలో ఉన్నాం. కనుక అందరిని బట్టి మనం దేవునికి థ్యాంక్స్ చెప్దాం, దేవుని స్తుతిద్దాం, దేవుని గొప్ప చేద్దాం. ఏమండి కనుక ఒకసారి ప్రార్థనలో మనం ప్రభువుని అడుగుదాం. వీరబాబు గారు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. వీరబాబు గారు రండి సార్. మహానగర సర్వనగర సర్వశక్తి మంత్ర మీకు తెలుస్తున్నాం ప్రభువా. ఆయన తండ్రి ప్రభువా, మరి మీ కృప చేత ఈ దినం వరకు మమ్మల్ని తనని రెక్కల చాటును భద్రపరిచి నడిపిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభు ఇప్పటి వరకు నాయన నీ దాసం ద్వారా మనందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రభు. ఆయన చెప్పబడిన రకరకాల అనేకమైన స్థితులు ఉన్నాయి, అయితే ఆయా స్థితుల్లో నాయన ప్రభు మీరు మాకు ఇచ్చిన తలాంతులను బట్టి ఆయా స్థితిలో నిలవబడి నేను నీ రాజ్య వ్యాప్తి కోసం నమ్మకంగా జీవించే కృపను అనుగ్రహించమని ఆయన సమాధానంతో ప్రతి ఒక్కరిని ప్రభు నీ సన్నిధికి నడిపించడానికి సహాయం చేయమని ఈ పెద్దబడిన వాక్యం వారి వారి హృదయాల్లో ఆయన ఫలించి అభివృద్ధి చెంది నేను 30 60 100 అంతగా మించి బహుగా ఫలించి కృపను అనుకరించమని మహిమ గంత ప్రభావం మీకే చెల్లిస్తూ ఏస్తున్నామో నా ప్రార్థిస్తున్నాను తండ్రి. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధము చేసిన వారిని మేము క్షమించు ప్రకారం అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఈ మీటింగ్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికి, వారి వారి కుటుంబ సభ్యులకు, వాక్యం ప్రేమించి వాక్యం ప్రకారం జీవించాలని ఆశపడిన ప్రతి బిడ్డకు సదాకాలం తోడండి. వర్ధిల్ల చేయను గాక. ఆహాహాలేలుయా, ఆహాహాలే
హల్లెలూయా 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 ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. మరి 8:30 మనకి మ్యూజిక్ క్లాస్ ఉంది. ఈరోజు మ్యూజిక్ క్లాస్ లో నేను కూడా ఇప్పుడు టీచర్ అవుతాను. ఏంటి మహర్షి గారు, ఈరోజు మ్యూజిక్ క్లాస్ లో నేను కూడా టీచర్ అవుతాను. షడ్జమం, శుద్ధ్రశ్వం, చతుర్శుద్ధిశ్వం, సాధారణ గాంధారం, అంతరి గాంధారం, శుద్ధ మధ్యమం, పతి మధ్యమం, పంచమం, శుద్ధ గాంధారం, శుద్ధ దైవతం, చతుర్శుద్ధి దైవతం, కైసిక విషాదం, కాకర విషాదం అన్ని చెప్తాను నేను అందరికి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. దానికి చిన్న కిటికీ అక్కడ కూడా భారం తగ్గిస్తున్నారా నాకు? చూసారా పిల్లలు అందరూ నేర్చుకోవాల్సిన ఇది చూసా. ఇప్పుడు కూడా ఆయనలో ఉన్నట్టు పట్టుదల, శ్రద్ధ చూసారా? అంటే ఒకసారి ఐన్స్టీన్ తో, ఐన్స్టీన్ ఒక మీటింగ్ కట్టాడండి ఐన్స్టీన్, అయితే బాగా అలసిపోయాడట. అలసిపోయి ఆ డ్రైవర్తో అన్నాడు, డ్రైవర్ బాబు ఈరోజు బాగా అలసిపోయిన నేను పాఠం చెప్పను, నేను ఈరోజు మీటింగ్ లో మాట్లాడలేని పరిస్థితులు ఉంటే. అప్పుడు డ్రైవర్ అన్నట, ఐన్స్టీన్ గారు మీతో వచ్చి 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 సబ్జెక్ట్ అలవాటు అయిపోయింది, కాబట్టి మీరు డ్రైవర్ వేషంలో ఉండండి, నేను మీ వేషంలో ఉంటాను. వాళ్ళకి ఇప్పటి వరకు ఐన్స్టీన్ ఎవరో తెలియదు, ఎప్పుడు చూడలేదు మీ ఫోటో కాదు, కాబట్టి నేను ఐన్స్టీన్ గా నిలబడిపోతాను, కొంచెం మేనేజ్ చేస్తాను, ఈ రోజు మీటింగ్ క్లోజ్ చేస్తాను అన్నాను. అలాగేసి ఐన్స్టీన్ ఏమో డ్రైవర్ లాగా, ఆ డ్రైవర్ ఏమో ఐన్స్టీన్ లాగా వెళ్ళిపోయాడండి. ఓకే, మొత్తం ఆ డ్రైవర్కి మొత్తం కంటిదా వచ్చి అన్ని చెప్పేశాడు. లాస్ట్ లో క్వశ్చన్ ఎవరు అనమాట, ఒకడు వేసి పెద్ద క్వశ్చన్ అడిగేసరికి, ఓస్ ఇదంతా మా డ్రైవర్ చెప్తాడు అనమాట, ఓస్ ఇదంతా మా డ్రైవరే చెప్పేస్తాడు. ఆ డ్రైవర్ పిలిచాడు, ఎందుకు డ్రైవర్ ఎవరు అసలు ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అప్పుడు అందరూ అనుకున్నాడు, బాబాయ్ ఐన్స్టీన్ గారు డ్రైవర్ కూడా ఎంత జ్ఞానం అనుకున్నట. ఇప్పుడు మహర్షి గారి దగ్గర నేను అలా ఉన్నాను. చెప్పాలి మన కృతజ్ఞత ఆయనకి, కృతజ్ఞతలు తెలియజేయడం. మార్నింగ్ నేను అన్నీ చూసేసరికి వాట్సాప్ లో షడ్జమం ఎక్కడ ఆరిజిన్ సార్ ని పెట్టేశారు ఆయన, సరిగా ఉంపదండి సార్. అంటే నేను చెప్పిన ఎక్కడ మర్చిపోతారో పిల్లలు, మళ్ళీ రివిజన్ అన్నమాట. ఆ రివిజన్ ఆయన ఇస్తున్నారు. ఏంటండి ఆనంద్ గారు, నీరాజ్, అది థ్యాంక్స్ అండి. అందరు రండి, రైనాథ్ గారు వచ్చారు నిన్న, చాలా సంతోషం. ఆశీర్వాదం గారు, అయ్యా ప్రకాష్ గారు, అందరు వస్తున్నారు, వచ్చి ఎలా కనిపించి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దయచేసి రండి దేవుని ఆరాధించడానికి. ఈరోజు ప్రకాష్, స్టీల్ ప్రకాష్ గారు పెద్ద పాప కూడా వచ్చిందండి. వండర్ఫుల్. స్టీల్ ప్రకాష్ గారు పెద్ద పాప కూడా మనకి ఈ రోజు జాయిన్ అవ్వచ్చు బహుశా. జాయిన్ అవ్వండి. ఓకే రైట్. అందరికి గాడ్ బ్లెస్. మరి 8:30 కలుసుకుందాం. ఓకే రైట్ అండి. ప్రైజ్ వాళ్ళండి.